శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికౌకిలం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం. సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. వాగర్ధైవ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోదయంతీ. మేఘస్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. ఆపదామవహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకళ్యాణగుణాభిరామః నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురతారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం. సౌమ్యాం రక్తకటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరిః ఓం. పరమేశ్వరస్వరూపమైన సభకి నమస్కారం. సర్వేశ్వరుని యొక్క అనుగ్రహం చేత గత 5 రోజులుగా శివానంద లహరి మీద ప్రవచనం అనుకున్న ప్రకారంగా ఆనందదాయకంగా జరిగిపోయింది. ఈనాడు శివానంద లహరి కార్యక్రమానికి ప్రారంభానికి ముందరే నా ఎందుండేటటువంటి అవ్యాజమైన వాత్సల్యంతో ఇది ఎక్కువ సమయాన్ని తీసుకుంటే మళ్ళీ ఆ తర్వాత సన్మాన కార్యక్రమాలకి వీడి ఉపన్యాసమే వీడికి ప్రతిబంధకం అవుతుందేమోనని నా ఎందు వాత్సల్యంతో నన్ను అలా మందలించలేక కొంత సమయం తగ్గించుకోమంటే వీడికి తగ్గించుకోగలిగినంతటి శక్తి ఉన్నవాడా బలహీనుడు అని ముందుగానే సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అది నా ఎందు వారికి ఉన్న వాత్సల్యంగా భావించి చాలా సంతోషిస్తున్నాను. అయితే ఒక విషయం, రోజు నుంచి బహుశా ఎందుకంటే మహాశివరాత్రికి ఆలయం చాలా సంరంభంగా ఉంటుంది కనుక అటు పాపం దర్శనం చేసుకుందామని వచ్చినటువంటి భక్తుల్ని మనం ఇబ్బంది పెట్టకూడదు. బహుశా మహాశివరాత్రి మరునాటి నుంచి ఒక 5 రోజుల పాటు శివానంద లహరిలో మరికొన్ని శ్లోకాలు తప్పకుండా విజ్ఞాపించాలి. అయితే నాది ఒక్కటే ఒక్క విన్నపం, గతంలో నేను ఇక్కడ దేవీ భాగవతాన్ని విజ్ఞాపన చేసి ఉన్నాను. ఏకంగా మా అరుణజడాయి గారి లాంటి మహాభక్తులతోటి సహవాసం కుదరడం నా అదృష్టం. ఎందుకంటే వారు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ ఫుడ్ కార్పొరేషన్లో అయినా కూడా ఎంత సౌమ్యులు, ఎంత ఉదారులు, ఎంతటి మృదుహృదయులంటే మహాభక్తులు. భగవత్ శబ్దం వినపడితే చాలు పొంగిపోయేటటువంటి మనస్తత్వం. అదిగో ఆ ఐశ్వర్యం వారికి సర్వకాలములందు అలాగే నిలబడాలని నేను సర్వేశ్వరుడు ప్రార్థిస్తున్నాను. అది చాలా గొప్ప విషయం. అంతటి వినయ విధేయతలు, అంతటి ఆరమరికలు లేనటువంటి విశాల హృదయం, భగవన్ నామం వినపడేటప్పటికీ ఆ చెప్పినటువంటి శరీరం మన దగ్గర సబార్డినేట్ అన్న విషయాన్ని కూడా మరిచిపోయి పాదములను స్పృశించగలిగినంతటి ఔదార్యత, అంతటి భక్తి ప్రపత్తి ఆయనకు పరమేశ్వరుడు ఇచ్చాడు. ఎవరికో తప్ప శిరస్సు వంగదు. ఒక్క భీష్ముడికి అంత తొందరగా వినయంతో నమస్కారం చేయగలిగేవారు. మళ్ళీ నేను నా అఫీషియల్ లైఫ్లో ఒక సుపీరియర్, ఇంత మంచి ఆఫీసర్ స్టేటస్లో ఉండి కూడా అంత వినయ విధేయతలతో నేను చూసిన ఆఫీసర్ బ్రహ్మశ్రీ జడాయి గారు. వారికి అదిగో అది ఐశ్వర్యం, పరమైశ్వర్యం. అది సర్వకాలముల ఎందు వారికి అలా నిలబడాలి ఆ ఐశ్వర్యం అని కోరుకుంటున్నాను. కానీ లాస్ట్ టైం నేను వచ్చి ఇక్కడ దేవీ భాగవత ప్రవచనం చేసినప్పుడు మా జడాయి గారు చెయ్యడానికి శంకర భగవత్పాదులు చేసినటువంటి కృషి అనన్య సామాన్యం. ఇవ్వాలి అంతటి మహాప్రజ్ఞాశాలి, దక్షిణ భారతదేశం నుంచి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించినటువంటి ఏకైక వ్యక్తి, సాక్షాత్ శంకరాంశ సంభూతులు,
అటువంటి మహాపురుషుని యొక్క చిత్రపటం ఒక్కటి మన ఇంటిలో ఉందా? అది సర్వకాలముల యందు మనకి రక్ష. ఇంటి లోపలికి ఎవరైనా ప్రవేశించగానే శంకరాచార్యులు వారు కనపడాలి. ఇంటి యజమాని కూర్చుని ఎప్పుడైనా ఒక్కసారి అలా పైకి చూసేటప్పటికీ ఆ సత్యదండం పట్టుకుని పద్మాసనం వేసుకు కూర్చున్న శంకరాచార్యులు వారు కనపడాలి. అందుకని ఒకవేళ నేను ఈ సలహా చెప్పడానికి యోగ్యుడనే అని మీరు అంగీకరించగలిగితే, మీరు నాకు ఇవ్వగలిగినటువంటి గొప్ప కానుక ప్రతి ఇంటిలో ఒక్క శంకరాచార్యుల వారి ఫోటోలు పెట్టుకోండి చాలు, అంతకన్నా నేను కోరుకునేది అని విజ్ఞాపన చేస్తూ, సరే ఇప్పటికే ఇవాళ కొంచెం సమయం మనం అతిక్రమించాము కాబట్టి శివానంద లహరిలోంచి ఒక శ్లోకాన్ని విజ్ఞాపన చేయడానికి ప్రయత్నం చేస్తాను. శంకరులు శివానంద లహరిలో ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క ప్రయోగం చేశారు మహానుభావుడు. ఆయన ఇచ్చినటువంటి శ్లోకాలు జాతిరత్నాలు. ఒక్కొక్క శ్లోకం వెనక అతను ఎంత ఆర్తి ఉందో, ఎంత పరమ సత్యాల్ని ఆవిష్కరించారో, ఒక్క శ్లోకం అర్థమైతే చాలు, ఒక్క శ్లోకం జీర్ణమైతే చాలు. ఒక శ్లోకంలో అంటారాయన, వాచాశంఖ ముఖస్థితైశ్చ జటరాపూర్తిం చరిత్రామృతై అంటారు. సరే ఆ శ్లోకాన్ని నేను ఈ ఉపన్యాస పరంపరలో విజ్ఞాపన చేయడం లేదు, నేను ఒకసారి చేసినప్పుడు దాని వ్యాఖ్యానం చెప్తాను. అందుచేత ఇవాళ నేను చెప్పాలనుకుంటున్నటువంటి శ్లోకం, బాణత్వం వృషభత్వమర్ధవ కుష భార్యాత్వం అర్యాపతి భూమిత్వం సకిత మృదంగవహత చేత్యాది రూపంతతో పాదే నయనాపణం చృతవాన్ సద్దేహభాగో హరి పూజ్యా పూజ్యతరస్యేవచేత్ కోవా తదన్యోగిక అంటారు. ఇలాంటి శ్లోకాలు రాయడంలో, ఇలాంటి శ్లోకాలను ఇవ్వడంలో శంకరులకి శంకరులే సాటి. ఎందుకంటే శంకరులకి తెలియనటువంటి విషయం లేదు, ఆయనకి సమస్తమైనటువంటి ఆర్ష వాంగ్మయము మీద పట్టింది. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఏ మహానుభావుని యొక్క పాదారవిందములను స్మరించి నమస్కరించినంత మాత్రము చేత సమస్త పురాణ ఇతిహాసములలోని విషయములు భాసిస్తాయో అంతటి సమర్థులైన దార్శనికుడు శంకరుడు. అందుచేత మరొక గొప్ప సత్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఆయన అంటారు బాణత్వం, మనకి శ్రీ మహావిష్ణువు ఉన్నారు, పరమశివుడు ఉన్నారు. సాధారణంగా ఈ రెండు రెండుగా మనం భావిస్తూ ఉంటాం. శంకరులు అంటారు శ్రీ మహావిష్ణువు పరమశివుని ఇల్లాలు అన్నారు. ఆయన అనడం కాదు, అది పచ్చి యథార్థం. ఎందుచేతనంటే శైవ వాంగ్మయంలో ఒక ఆగమంలో ఈ రహస్యం చెప్పబడింది. పైగా పరమేశ్వరుని యొక్క 13వ లీలావతారం హరిహరమూర్తి. ఆ హరిహరమూర్తిగా శ్రీ మహావిష్ణువు పరమశివునికి భార్యగా అర్ధ శరీరాన్ని పొందారు. అలా పొందినటువంటి స్వరూపానికి ఆర్యామహాదేవి అని పేరు. ఆ స్వరూపాన్ని ఇవాళ శంకరాచార్యులు వారు స్తోత్రం చేస్తున్నారు. అందులో అంటారు బాణత్వం, శ్రీ మహావిష్ణువు పరమశివుని యొక్క శరీరంలో అర్ధభాగాన్ని పొంది భార్య ఎలా కాగలిగారు? అంటే ఆయన ఎంత కైంకర్యం చేస్తే పరమశివుని యొక్క శరీరములోని అర్ధభాగాన్ని పొందగలిగారో శంకరులు చూపిస్తున్నారు. అయితే మీకు ఇక్కడ ఒక అనుమానం వస్తుంది, ఏమండి శ్రీ మహావిష్ణువుది పుంస్వరూపం కదా, పరమశివుడిది పుంస్వరూపము కదా, ఒక పుంస్వరూపము ఒక పుంస్వరూపమునకు భార్యాస్వరూపముగా ఎలా వస్తుంది అని మీకు అనుమానం వస్తుంది. దీన్ని చిట్ట చివరికి వెళ్ళిన తర్వాత శంకరాచార్యుల వారు దాన్ని ఆవిష్కరిస్తారు. అందుచేత బాణత్వం అంటారు. మొట్టమొదట శ్రీ మహావిష్ణువు చేసినటువంటి గొప్ప కైంకర్యం పరమశివుని చేతిలోకి బాణమై వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారు అని ఒక అనుమానం. పూర్వకాలంలో తారకాసురుడని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు నిర్జింపబడాలంటే పార్వతీ పరమేశ్వరులకు కుమారుడు కలగాలి. సరే దానికోసం చాలా అల్లరి జరిగింది. మన్మధుడు వేశాడు, వెళ్ళాడు, బాణాలు వేశాడు, ఆ బూడిదైపోయాడు. ఆ తదనంతరం పార్వతీ కళ్యాణం జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జన్మించారు, మహానుభావుడు ఇక్కడే ఉన్నారు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చేతిలో తారకాసురుడు నిహతుడయ్యాడు. ఆ తారకాసురునికి 3 కుమారులు, వాళ్లే ఒకడి పేరు తారకాక్షుడు, ఒకడి పేరు విజృంభాలి, ఒకడి పేరు కమలాక్షుడు. వీరు 3 కలిసి 1000 సంవత్సరాలు తపస్సు చేశారు బ్రహ్మగారి కోసం. చతుర్ముఖ బ్రహ్మ ప్రత్యక్షమయ్యారు, ఏమి కావాలని అడిగారు. అందరూ అడిగిందే వాళ్ళు అడిగారు, మాకు ఎప్పటికీ మరణం ఉండకూడదు అన్నారు. అంటే బ్రహ్మగారు అన్నారు, ఇది ఎలా కుదురుతుందయా, సృష్టి ధర్మానికి ఇది వ్యతిరిక్తం. జాతస్య హిదృహో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టినవాడు శరీరం విడిచిపెట్టాలి, శరీరం విడిచిపెట్టినవాడు మళ్లీ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి వేరొక శరీరాన్ని పొందాలి, అందుకని వేరొక వరం కోరుకోండి అన్నారు.
అంటే వాళ్ళు మరణమునకు ఆస్కారము లేనటువంటి ఒక విచిత్రమైనటువంటి వరాన్ని కోరారు. వాళ్ళు ఏమని అడిగారంటే, మా ముగ్గురికి మూడు పురాలు ఉండాలి, ఆ మూడు పురములు మూడు లోహములతో నిర్మింపబడాలి, మూడు లోహములతో నిర్మింపబడినటువంటి మూడు పురములలో దేవేంద్రాదులు కూడా చెలకలేని విధమైనటువంటి ఏర్పాట్లతో కూడి సమస్త సురలు అనుభవించేటటువంటి గొప్ప దివ్య వైభవములు ఆ పురములలో ఉండాలి, ఒక్కొక్క పురములో ఒక్కొక్కరనెక్కి మేము తిరుగుతూ ఉండాలి, అది 1000 దివ్య సంవత్సరములకు ఒక్కసారి మాత్రమే ఒక సరళ రేఖలోకి రావాలి, అది కూడా మిట్టమధ్యాహ్నం 12 గంటల సమయంలో అభిజిత్ లగ్నంలో ఒక్కసారి మాత్రమే ఆ మూడు ఒక చోటికి చేరుతాయి, అలా చేరినప్పుడు పుష్కలావర్తక మేఘములు కురుస్తూ ఉండాలి, పుష్యమి నక్షత్రం ఉండాలి, ఇంతక ముందు ఎన్నడూ ఎవ్వరూ ఎక్కు పెట్టనటువంటి ఒక గొప్ప ధనస్సుని చేత పట్టుకుని దేవతాసార్వభౌముడైనటువంటి వాడు ఇంతక ముందు సృష్టిలో లేని రథాన్ని ఎక్కాలి, ఇంతక ముందు ఎప్పుడూ ఎవ్వరూ పట్టుకోని బాణం పట్టుకోవాలి, ఒక్క బాణాన్ని ఒక్కసారి మాత్రమే విడిచిపెట్టాలి, అలా విడిచిపెట్టిన బాణము చేత మేము నిహతులం అవ్వాలి, అలా వరమియ్యాలి. అంటే ఎంత గొంతమ్మ కోరిక కోరారో చూడండి. కోరితే బ్రహ్మగారు మనస్సులో పరమశివుడిని ధ్యానం చేసి తాస్తు అని ఆయన వెళ్లిపోయాడు. అందుకని వెంటనే మయుణ్ణి పిలిచి వరమిచ్చాడు కనుక ముగ్గురికి మూడు పురములు నిర్మించి ఇమ్మన్నాడు. ఒకరికి బంగారు పురం ఇచ్చారు, ఒకరికి వెండి పురం ఇచ్చారు, ఒకరికి ఇనుపధాతువుతో నిర్మించిన పురం ఇచ్చారు. ముగ్గురు మూడు పురములు ఎక్కారు. ఆ మూడు పురములు అంతరిక్షంలో తిరుగుతుంటాయి. అందులో కూర్చుని వాళ్ళు సమస్త దేవతల్ని కూడా ఇబ్బంది పెట్టారు. మయసన్ నిర్మిత పట్టణత్రయమునన్ మాయాములైసొచ్చి నిర్దయత నిర్జలలోకవాసులను విధ్వస్తంపుగా వింపగా దయతోనీల సురారి పట్టణములను విధ్వంసంపుగా వింపగా శంకర అని ఆనాడు. ఈ మూడు పట్టణాలని ఎక్కి వీళ్ళందరూ అందరినీ ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తే దేవతలందరూ శంకరుడి దగ్గరికి వెళ్లి ప్రార్థన చేశారు. స్వామి, నువ్వు దేవతా సార్వభౌముడివి కదా, అందుకని నువ్వు రథం ఎక్కి రమ్మన్నారు. కానీ వాళ్ళు కోరిన కోరిక వేరుగా ఉంది. ఏమిటా కోరిక? ఇంతక ముందు లేని రథం ఎక్కాలి. అందుకని 14 భువన భాండములను కలిపి ఒక రథం చేశారు. ఈ 14 భువన భాండములు నడవడానికి 2 చక్రాలు ఉండాలి. అందుకని సూర్యుణ్ణి ఒక చక్రం, చంద్రుణ్ణి ఒక చక్రం చేశారు. చంద్రకళల్ని తీసుకొచ్చి వాటికి రెక్కలుగా పెట్టారు. అలాగే ద్వాదశాదిత్యుల యొక్క కళలని తీసుకొచ్చి యువతల చక్రానికి ఆ కమ్మిలిగా అమర్చారు. వేదములను తీసుకొచ్చి గుర్రములుగా ఉంచారు. ప్రణవాన్ని తీసుకొచ్చి పరమశివుడి చేతిలో కొరడాగా ఉంచారు. స్వయంగా బ్రహ్మగారు పగ్గాలు పట్టుకుని రథాన్ని నడుపుతున్నారు. అలా రథాన్ని నడుపుతూ ఉండగా పరమశివుడు ఆ రథాన్ని అధిరోహించి దేవతా సార్వభౌముడై మా పరమాత్మ బయలుదేరారు. సర్వసాధారణంగా పరమశివుడు ధనస్సు పట్టుకున్నటువంటి సందర్భం మనకి కనపడదు. శ్రీ మహావిష్ణువు దుష్ట సంహారం కోసమని దశావతారాల్లో రకరకాలుగా ఆయన ధనస్సు చేతపడతారు. కానీ పరమశివుడు ఎన్నడూ ధనస్సు పట్టినట్టు మనకు అనిపించదు. కానీ ఆయన ఒక్కసారి పట్టారు ధనస్సు త్రిపురాసుర సంహారం కోసం. ఆ ధనస్సు చేత పట్టుకుని ఎడపడికే రుద్రాధ్యాయం వచ్చేసి నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముపతే నమః అంది. స్వామి, ఏమిటి కొత్తగా ధనస్సు పట్టుకున్నావు నువ్వు? మాకు భయం వేస్తోంది, ఇంతకుముందు మేము పిల్లలం, నువ్వు తండ్రివి, నువ్వు ఏమిటి ధనస్సు పట్టుకోవడం ఏమిటి? వద్దు వద్దు, ఆ ధనస్సు తీసేసేయి. ఆ ధనస్సు తీయడం కాదు, అసలు ముందు దాన్ని వింటినారు విప్పేసేయి, మాకు భయం వేస్తోంది అది కట్టుంటే అని ఉభయత్ర నమస్కారాలతో ప్రారంభమైంది రుద్రాధ్యాయం. అందుకే రుద్రాభిషేకం అంత గొప్ప స్థితిని పొందుతుంది అని స్తోత్రం చేశారు. ఆయన బయలుదేరాడు. తీరా దేవతా సార్వభౌముడైనటువంటి పరమశివుడు రథాన్ని అధిరోహించేసరికి సమస్త బ్రహ్మాండములు ఆయన కుక్షిలో ఉంటాయేమో, ఆ రథాన్ని లాగలేక వేదములనేటటువంటి అశ్వములు కిందకి ఒరిగిపోయి రథాన్ని లాగలేకపోతే అప్పుడు శ్రీ మహావిష్ణువే వచ్చి వృషభముగా వహించారు రథాన్ని. ఆ మూడు పురములు ఒక్క సరళ రేఖలోకి వచ్చాయి. మిట్ట మధ్యాహ్నం 12 గంటలైంది. పుష్యమి నక్షత్రం ఉంది. పుష్కలావర్తక మేఘములు కురుస్తున్నాయి. పరమశివుడు బాణాన్ని విడిచిపెట్టవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఏమిరా, మిమ్మల్ని దహించడానికి మళ్లీ నేను ఒక ధనస్సులో బాణాన్ని సంధించాలా అని లింగ పురాణంలో చెప్తారు ఈ వ్యాఖ్యానం. పరమాత్మ ఆనాడు అసలు బాణం పట్టుకోలేదుట. పట్టుకోకుండా తన కడగంటి చూపు చూశాక చూస్తే కన్నులు ఎర్రబారి చూసేసరికి పురములు దగ్ధమైపోతున్నాయి. దగ్ధమైపోతుంటే అంతకముందు ఎన్నడూ లేని బాణాన్ని పట్టుకోవాలి కనుక ఆయన చేతి బాణంగా వెళ్లాలని శ్రీ మహావిష్ణువు సిద్ధపడ్డారు. కానీ బాణమునకు శక్తి ఎక్కడది చెప్పండి? బాణపు శక్తి బాణాందా, బాణాన్ని విడిచిపెట్టిన వాళ్ళదా?
బాణానికి శక్తి బాణానికి ఉండదు, బాణాన్ని విడిచిపెట్టిన వాడి శక్తి బాణంలో ఉంటుంది. అందుకే సుందరకాండలో హనుమంటారు, యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతత్వ గమిష్యామి లంకాం రావణ పాలితాం అంటారు. రామచంద్రమూర్తి బంగారు కోదండములో సంధించి విడిచిపెట్టబడినటువంటి బాణము ఎలా లంకా పట్టణము మీదకి వెళ్లి తప్ప ఆగదో అలా నేను వెడతానంటారు. ఎందుకని ఆ బాణపు శక్తి బాణముది కాదు, ఆ బాణములు సంధించి విడిచిపెట్టిన రామచంద్రమూర్తిది. అలా శ్రీ మహావిష్ణువు బాణమై పరమశివుని చేతిలోకి వస్తే పరమశివుని యొక్క చేతితో ఆ శ్రీ మహావిష్ణు అనబడేటటువంటి బాణాన్ని స్పృశిస్తే చాలు నా జన్మ ధన్యం అనుకున్నారు అనుకుని వచ్చి బాణంగా వచ్చారు. కానీ అప్పటికే ఆయన తన కడగంటి చూపుతో త్రిపురములను దగ్ధం చేస్తున్నారు. దగ్ధం చేస్తుంటే వీళ్ళందరూ వచ్చి ఆయన్ని ప్రార్థన చేశారు. ఆ రోజున సోమశ్చ భగవాన్ విష్ణుహో కాలాగ్ని వాయురేవ చ శరే వ్యవస్థిత దేవమూచుహో ప్రణంయతం దగ్ధమప్యత దేవేశ వీక్షణేన పురత్రయం అస్మద్ధితార్థం దేవేశ శరన్మోక్తు విహాసీ అన్నారు. ఇది లింగపురాణంలో శ్లోకం. అందుకని ఆ బాణాన్ని స్వామి నీ చేతితో బాణముగా స్వీకరింపబడి నువ్వు నీ చేతిలో ఉండేటటువంటి ధనస్సుకి ఈ బాణాన్ని సంధించి ఆకర్ణాంతము లాగి విడిచిపెడితే నీ శక్తి మాలోకి ప్రసరిస్తే పరమశివుని చేత విడవబడినటువంటి బాణమన్న ప్రఖ్యాతిని మేము పొంది వెళ్లి త్రిపురలను సంహరించాలని ఆశపడి నీ చేతిలోకి వచ్చాం. కానీ నీ కడగంటి చూపులతో కాల్చేస్తున్నావా, మమ్మల్ని విడిచిపెట్టవయ్యా బాణంగా అని వేడుకున్నారట ఆ రోజున శ్రీ మహావిష్ణువు. వేడుకుంటే బాణంగా స్వీకరించి ఆ అల్లెత్రాడికి సంధించి విడిచిపెట్టారు. అంత కైంకర్యం చేశారు పరమశివుని చేత స్పృశింపబడాలని, ఆయన చేతితో ఆయన ధనస్సులో ఆ వింటినారికి గృప్సబడి సంధింపబడి ఆకర్ణాంతము లాగబడి విడవబడాలని కోరుకున్నారు. చూశారట పరమశివుడు పరమ సంతోష చాలా ప్రీతి పొందారు. ఎంత ప్రీతితో నన్ను ఇంతగా తృప్తిపరచాలయ్యా అని బాణత్వం వృషభత్వం రెండవసారి శ్రీ మహావిష్ణువు వృషభం అయ్యారు. వృషభం అంటే ఇందాక మీకు చెప్పానే ఆ త్రిపురాసురులను సంహరించడం కోసమని చెప్పి పరమశివుడు బయలుదేరి వెడుతున్నప్పుడు ఆ 14 భువనములను రథముగా చేస్తే ఆ వేదములనేటటువంటి గుర్రములు ఆయన రథంలో కూర్చుని ఉండగా లాగలేక మోకాళ్ల మీద సాగిలబడ్డాయి. పడితే రథాన్ని లాగడం కోసం శ్రీ మహావిష్ణువే వచ్చి తన వీపున మోసి ఆ రథాన్ని పైకెత్తారు వృషభ స్వరూపంతో. అందుచేత వృషభత్వం స్వామిని ఆ రోజున ఎద్దుగా వచ్చాం. కాదు కాదు, ఇందులో ఒక రహస్యం ఉంటుంది. వృషభత్వం అంటే మీరు వెంటనే మీకేం గుర్తొస్తుంది, శివాలయంలోకి మీరు వెళ్ళగానే ఎదురుగుండా నందీశ్వరుడు ఉంటాడు. అసలు శివాలయంలో దర్శనం చెయ్యడానికి ఒక పద్ధతి ఉంది, ఒక్క అర్చకులు తప్ప అన్యులకు ఎవ్వరికీ పరమశివ లింగానికి నందికి మధ్యలోకి వెళ్లేటటువంటి అధికారం లేదు. శివాలయంలో శివలింగాన్ని దర్శనం చెయ్యాలి అంటే ఎలా చెయ్యాలో శివాగమని చెప్పింది. వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగమధ్యే శివాలయం దృష్ట్వా క్షణం నరోయాతి కైలాసే శివసన్నిధిం అంది. ఎడమచేతి చూపుడు వేలిని ఎడమచేతి బొటన వేలిని తీసి నందీశ్వరుడి యొక్క శృంగముల మీద ఉంచి కుడి చేతితో ఆయన అవయవాన్ని పట్టుకోవాలి. అది కూడా గంట సేపు కాదు, అవయవాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు ఒక్క క్షణం ఆయన ఊపిరి ఆగుతుంది. ఆ అవయవాన్ని పట్టుకుని ఆ రెండు శృంగముల మధ్యలోంచి చూడాలి. చూస్తే ఆయన ఊపిరి అనేటటువంటి ఉయ్యాలలో సయ్యాటలాడేటటువంటి పరమేశ్వరుడు దర్శనమిస్తాడు. అలా దర్శనం చేస్తున్నప్పుడు హరహరా మహాదేవ శంభో శంకర అని మనస్సులో తలుచుకుంటూ ఎవరు జీవితములో ఒక్కసారైనా దర్శనము చేశారో వారు ప్రత్యక్షముగా కైలాసములో కూర్చుని ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క దర్శనమును పొందినటువంటి ఫలితాన్ని పొందుతారు అని. అందుకని శివదర్శనం చెయ్యవలసినటువంటి విధానాన్ని శాస్త్రం అంత జాగ్రత్తగా చెప్పింది శివాగమం. అందుచేత ఇక్కడ వృషభత్వం అంటే వృషభానికి ఒక లక్షణం. మీరు నందీశ్వరుని చూడండి, ఆయన ఎప్పుడూ శివుణ్ణే చూస్తుంటాడు. ఎప్పుడైనా రోహిణీకర్తరి వచ్చింది కదా మధ్యాహ్నం 2 గంటల వేళ వీపు కాలిపోతుంటుంది నందీశ్వరుడివి, మీరు ముట్టుకుంటే చెయ్యి కాలుతుంది. కానీ ఎప్పుడైనా అంత కాలిపోతోందని పక్కనున్న నీడలోకి వెళ్ళడం చూశారా మీరు నందిని? ఆయన వెళ్ళరు. ఒకవేళ వాన పడుతుండనివ్వండి, అలాగే ఉంటారు. ఇక్కడ నేను ఉపన్యాసం చెప్పనివ్వండి, బయట బాణసంచా కాల్చనివ్వండి, పెద్ద అల్లరే అవనివ్వండి, ఎన్నడూ ఆయన దృష్టి మాత్రం కదవు. ఎప్పుడూ పరమశివుణ్ణే చూస్తుంటారు. ఇది వహించడం అంటే అందుకని వృషభత్వం అని పిలుస్తారు. వృషభత్వం అంటే సర్వకాలముల యందు లోపల వహించాలి పరమేశ్వరుడు.
ఇది పైకి దొరకదు. నందీశ్వరుడు ఏం చేస్తున్నాడు, ఎప్పుడూ ఆయన్నే చూస్తూ ఉంటాడు. ప్రపంచానికి పృష్ఠభాగం ఇస్తాడు, తన చూపు మాత్రం పరమశివుడి మీద పెడతాడు. అలా లోపల మాత్రం ప్రపంచము పట్ల పృష్ఠభాగాన్ని పెట్టాలి, ప్రపంచముతో నిస్సంగుడై ఉండాలి, పైకి సంగమున్నట్టుగా నటించాలి, అందరితో సంబంధం ఉన్నట్టు ఉండాలి, లోపల నిస్సంగుడై ఉండాలి. ఆంతరమునందు తాను వహించేది మాత్రం సర్వకాలములయందు పరమశివుణ్ణి ఒక్కరిని వహించాలి, ఆయననే లోపల దర్శనం చేస్తూ ఉండాలి. అలా చూడగలగడం నందీశ్వర తత్వం. అప్పుడు నందికి శివుడికి భేదం లేదు. అందుకని నందికి శివుడికి మధ్యలోకి వెళ్ళదు, భగవానుడికి భక్తుడికి మధ్యలోకి వెళ్ళకూడదు, అవరోధం కల్పించకూడదు. అందుచేత వృషభత్వం అలా వహించారట. ఇదే రామప్ప దేవాలయంలో నందీశ్వరుడు ఉంటాడు. ఆయన్ని మీరు ఎటువైపుకి వెళ్లి చూడండి, మిమ్మల్ని చూస్తున్నట్టే ఉంటాడు. అదో విచిత్రం నందీశ్వరుడిలో. ఎటువైపు నుంచి మీరు చూసినా ఆయన మిమ్మల్ని చూస్తున్నట్లు ఉంటాడు. ప్రపంచాన్ని చూసినట్టుండాలి, కానీ ప్రపంచాన్ని చూడకుండా ప్రపంచాంతర్గతమైనటువంటి పరమశివతత్వాన్ని దర్శించగలిగినటువంటి జ్ఞాననేత్రాన్ని లోపల పెంచుకోగలగాలి. అలా లోపల జ్ఞాననేత్రాన్ని పెంచుకోవడానికి జరిగేటటువంటి నిరంతర సాధనకి నిదర్శనం వృషభం. అందుచేత వర్షిస్తాడైన నందీశ్వరుడు. నందీశ్వరుడే పరమశివుడు, అందుకని నందికి శివుడికి తేడా ఉండదు, ఇద్దరు ఏకమే. అందుకే నందికి పేరు చివర ఈశ్వరత్వం ఇచ్చారు, నందీశ్వరుడు అన్నాడు. ఆయన వర్షములుగా వర్షించేస్తాడంటే, కోరికలను కోరుకున్న వాళ్ళకి ఈ కోరిక నేను తీర్చడమా, ఈ కోరిక నేను తీర్చలేకపోవడమా అన్నది పరమశివతత్వంలో ఉండదు అసలు. ఆయన ఏదైనా ఇచ్చేస్తాడు. అందుకే శివతత్వంలో ఒక రహస్యం చెప్తారు. శివతత్వం ఏమిటి అసలు, పరమాత్మ దగ్గర నేను పరమాత్మకి ఇది ఇచ్చాను అని నువ్వు అనకు. నువ్వు ఏమిస్తావు పరమాత్మకి? నేను ఇది పరమాత్మకి ఇచ్చాను అని అన్నాడు అంటే అజ్ఞానమే. మరి ఎలాగండి చెప్పాలి కదా. ఏదో జేబులో 10 రూపాయలు పెట్టుకున్నాను, శివాలయానికి వెళ్ళాను, ఇంటికి వెళ్ళాను, ఏమండి 10 రూపాయలు ఉన్నాయి కదా కూరలు తెండి అండి. ఆ కోటేశ్వరరావు ఏమో ఇచ్చాను అని చెప్పకూడదన్నాడు. చెప్పడం మానేశాను అనుకోండి, 10 రూపాయలు నేను చెప్పను చెప్పకూడదన్నాను అనుకోండి, అపార్థం చేసుకున్నాం. మీరు 10 రూపాయల సంగతి చెప్పట్లేదు, ఏం చేస్తున్నాడు? నేను చెప్పాలి కదా, అందుకని వాక్యం మార్చమన్నారు దానికి. పరమేశ్వరుడు 10 రూపాయలు ఇవాళ హుండీలో వేసేటటువంటి భాగ్యాన్ని నాకు కటాక్షించాడనన్నారు. నేను పరమేశ్వరుడికి 10 రూపాయలు ఇచ్చానన్నదన్నారు. ఆయన 10 రూపాయలు హుండీలో వేసే భాగ్యాన్ని నాకు కటాక్షించాడనన్నారు. వాక్యం మారుతుందంటే ఫలితం అలా నిలబడుతుంది. ఆయన అనుగ్రహంగా పొందాలి దాన్ని. అందుచేత నేనిచ్చానకు శంకరుడు ఇలా అలవాటైపోతుందేమో, నేనిచ్చా అంటాడేమోనని ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు శివానందలహరిలో. అసలు పరమశివుడికి నువ్వు ఇవ్వడం ఏమిటి, నువ్వు ఏమిస్తావు పరమశివుడికి? పోనీ అయ్యా, పరమశివుడికి మేము ఏమీ ఇవ్వలేకపోయినా ఆయనకు బంగారం గొలుసు చేయిస్తామండి అంటావేమో. కరస్తే హేమాగ్రౌ, ఆయన చేతిలో బంగారం కొండ పట్టుకున్నాడు. బంగారం కొండ పట్టుకున్న వాడికి నువ్వు బంగారం ఏం పట్టుకెళ్ళిస్తావు? ఆయన చేతిలో బంగారం కొండ ఉంది, ఆయన ఇస్తాడు నీకు కావాలంటేను. అందుకని ఎంత జ్యువెలరీ షాప్ ఉన్నా నువ్వు ఆయనకి ఇవ్వగలిగింది ఏం లేదు, ఆయన దగ్గర మొక్కలే నువ్వు తెచ్చుకోమకుంటున్నావు, ఇంకా నువ్వు ఇచ్చేది ఏమిటి? కరస్తే హేమాద్రౌ, పోన్లేండి బంగారం కొండంటే ఉంది కానీ అర్ధరాత్రి వేళ కబుక్కుని డబ్బులు కావాల్సి వస్తే క్యాష్ ఉండదుగా శివుడి దగ్గరే, విభూతి రాసుకుని ఉంటాడు, నేను బీరువాలో క్యాష్ పెట్టుకుంటుంటాను ముందు జాగ్రత్తగా, అందుకని నేను డబ్బులు ఇస్తానండి అంటావేమో. గిరీశ వికటస్తే ధనపతౌ, నువ్వెంతటి వాడివిరా, నవనిధులకి అధినేత కుబేరుడు ఆయన పక్కన నిలబడి ఎప్పుడైనా ఏమైనా కావాలని అంటాడేమో అని చూస్తున్నట్ట పరమాత్మ. శివపురాణంలో ఒక ఆశ్చర్యకరమైన గాథ చెప్తారు పరమశివుని యొక్క పరమైశ్వర్యం గురించి. ఒకనాడు పార్వతీదేవి ఆవిడికి నిజంగా కావాలా, తల్లి ఒకనాడు పరమశివుని యొక్క విభూతి చూడాలనుకుంది అనుకుని ఆవిడ కొన్ని నగలు తీసుకొస్తానని, అంటే ఆయన అన్నారు కుబేరుడి దగ్గరికి వెళ్ళి నేను చెప్పానని నగలు పట్రా అన్నారు. ఆవిడ కొంచెం మొహమాట పడింది, క్యాష్ ఇవ్వకుండా అలా అడిగితే క్రెడిట్ అనాలేమో, ఏమన్నా డబ్బులు తేలేదా అంటాడేమోనని కొంచెం అటు ఇటు చూస్తోంది. వెంటనే స్వామి పాదాల దగ్గర మారేడు దళాలు ఉన్నాయి, ఓ మారేడు దళం ఒకటి తీసి విభూతి ఇలా అన్నారు, అందులో పడింది, ఇది ఇచ్చి తెచ్చుకో అన్నారు. ఆవిడ విభూతి పట్టుకెళ్ళింది కుబేరుడి దగ్గరికి. పట్టుకెడితే దీనికి సరిపడ నగలు ఇమ్మంది, అంటే ఆ మారేడు దళంతో కలిపి కొలవరు కదండి, మరి ఎందుకంటే అసలు మనం ఇస్తేనే తరుగు, ఇంకా మళ్ళీ మారేడు దళంతో కలిపి చూస్తారా, టేర్ తీసేయద్దు. అందుకని జాగ్రత్తగా మారేడు దళం వేటి ముందేసి తర్వాత విభూతి వేటి వేద్దాం అనుకున్నాడు పాపం కుబేరుడు. ఆయన దగ్గర ఉన్నటువంటి నవనిధులను తెచ్చి అవతల తక్కెట్లో పెట్టాడు, సరిపోలే ఆయన విభూతి. ఏమిటి ఒక్క విభూతి కణానికి సరిపోలేదు, అది ఆయన దగ్గరుండేటటువంటి జ్ఞానం అంటే పరమశివుడు. అంతటి మహదైశ్వర్య సంపన్నుడు ఆయన.
అట్లాంటి పరమశివుడు ఎప్పుడైనా ఏదైనా నాకు ఇలా అవసరం ఉందని ఇలా చూస్తాడేమో అని కుబేరుడు చేతులు కట్టుకు ఎప్పటి నుంచో అలా నిలబడ్డట. ఇంకా నువ్వేమిస్తావురా డబ్బాయినికి, అందుకని నీకు కుదరదు. కరస్తే హేమాద్రౌ గిరిశ వికటస్తే ధనపతౌ. ఓన్లేండి, ఆయన దగ్గర డబ్బులున్నాయి, చేతిలో బంగారం కొండుంది, కానీ ఆయన కోరిక లేదు. వెళ్ళడు, ఎక్కడా ఇవ్వడు, నగలు చేయించుకోడు. అందుకే ఇక పాములు వేసుకున్నాడు. అందుకని పాపం ఆయన నగలు చేయించుకోడు. పోని కుబేరుడు ఉన్నాడు, అడగడు. కాబట్టి ఇంట్లో ఫ్రిడ్జ్ అవి ఉన్నాయో లేవో, అందుకని పోని ఇంట్లోకి మేమేమైనా ఇస్తాం పాపం, ఆ పార్వతీదేవి రోజు వంటకి ఎంత ఇబ్బంది పడుతుందో అని అంటావేమో. అలాంటివేం గొడవలు లేవు ఆయనకి. ఆయన ఇంట్లో కరస్తే హేమాద్రౌ గిరిశ వికటస్తే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణిగని. ఆయన ఇంట్లో కామధేనుకు కల్పవృక్షం చింతామణులతో ఇల్లు కట్టుకున్నాడు. చింతామణి అంటే పైకి అనడం కాదుట, లోపల మీరు చింతించారనుకోండి, ఏమిటో ఈ గ్యాస్ స్టవ్ మంచి తెచ్చుకుంటే బాగుండు, త్రిపుల్ స్టవ్ అంటే వచ్చేస్తుంది అక్కడికి. ఆ చింతామణికి ఆ శక్తి ఉంది. పైగా ఈ చింతామణులకు అసలు ఈ గుణం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అండి, అమ్మవారు ఆ ఇంట్లో కాపరం ఉంటే అమ్మవారి నుంచి బయటకు వచ్చింది ఆ లక్షణం. అమ్మవారి దగ్గరికి వెళ్ళి చింతిస్తే చాలట, అమ్మా ఇలా ఉంటే బాగుండేమోనమ్మా అంటే ఆవిడ ఇచ్చేస్తుంది వెంటనే. అటువంటి శక్తివంతురాలు ఆవిడ. ఆ తల్లి ఆ ఇంట్లో తిరగగా తిరగగా ఆవిడ లక్షణం, ఇంటి యజమానురాల లక్షణం ఆ ఇటకలకు వచ్చాయి చింతామణులకి. అందుకని పరమశివుడికో పేరు ఆయన చింతామణి పాణిగ్రాహి, అమ్మవారి చెయ్యి పట్టుకున్నవాడని. ఆయన ఇంట్లో కామధేను ఉంది, కల్పవృక్షం ఉంది, చింతామణులు ఉన్నాయి, చింతామణి పాణిగ్రాహి అయి చింతామణులకు కోరినవి ఇచ్చేటటువంటి శక్తినిచ్చినటువంటి అమ్మవారి చెయ్యి పట్టుకుని ఆయన్ని భార్యగా చేసుకుని వామాంతమనందు కూర్చోబెట్టుకున్న పరమశివుడికి ఇంట్లోకి కావలసిన వస్తువులు నువ్వు ఇస్తావా, ఏమిస్తావురా నువ్వు, నువ్వు ఇవ్వలేవు. అందుకని సురభి చింతామణిగని శిరస్తే ఫలాంశౌ. పోనీ ఇన్నున్నాయి కానీ ఆయనకి మోక్షం ఉందో లేదో, మేము మోక్షం ఇస్తాం స్వామి అంటావేమో, నా తపస్సు కొంత ధారపోస్తా. అలాంటి ధూర్త భక్తులు కూడా ఉంటారు కొంతమంది. అందుకని నా తపస్సు కొంత ధారపోస్తానంటావేమో, అందుకని అది కుదరదు. శిరస్తే ఫలాంశౌ, అందరికీ మోక్షం ఇచ్చేవాడు ఆయన. అందుకని చంద్రకళ ఆయన తల మీద ఉంది, నువ్వేమిస్తావు ఆయనకి. శిరస్తే ఫలాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ. పోనీ ఎన్నున్నా ఏమీ పట్టించకూడదు కదా, వాళ్ళ అబ్బాయికి ఒక సంబంధం చూసి పెళ్లి చేస్తాం. పరమశివుడు కొడుక్కి పెళ్లి చేశాడనేటటువంటి గొప్ప పేరోటు వస్తుంది కదా, వాళ్ళ ఇంట్లో శుభకార్యానికి నేను మూల పురుషుడిని అవుతాను కదా అంటావేమో. అసలు శుభాలన్నీ వెళ్లి పరమశివుడి పాదాల దగ్గర ఉంటాయి. ఎవరి ఇంటికైనా మంగళతోరణం కట్టారు అంటే గుర్తు ఏమిటంటే పరమశివుడు వాళ్ళ ఎందు ప్రీతి చెంది కాలు ఇలా కనిపితే అది ఎగిరెళ్లి తోరణం పట్టుకుంటుంది వాళ్ళ గడపని. అందుకని చరణ యుగళస్తే అఖిల శుభౌ. ఇంక నేనేమి ఇవ్వను స్వామి నీకు, కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. నేను అంటూ నీకు ఇవ్వగలిగింది ఒక్కటి ఉంది నా దగ్గర, నా మనస్సు ఒకటి ఉంది, పుచ్చేసుకో. శంకరాచార్యులు వారి గడుచుతనం, అలాగైనా మనస్సును ఇచ్చేద్దాం ఆయన దగ్గరికి అని శంకరాచార్యులు వారు స్తోత్రం చేసి చూపిస్తారు. నువ్వు ఏమిస్తావురా ఆయనకి, ఆయనకి ఇవేం అక్కర్లేదు అని. అలాంటి పరమశివుడికి ఏమివ్వగలరు, లోపల ఆయనని వహించడమే చాలంతే. ఆయనని ఇక్కడ వహించారా, ప్రతి ఊపిరిలో ఆయన్ని దర్శించడం వచ్చిందా. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం. అలాంటి వాళ్ళు నా కడుపులో కూర్చోంటే వెళ్ళి కూర్చున్నాడే భోళాశంకరుడు. అందుకని అంతగా లొంగిపోయేటటువంటి తత్వం ఉన్నవాడయా పరమశివుడు, ఆయనకి నువ్వేమిస్తావు, నువ్వు ఇవ్వలేవు. ఇక్కడ భరించడమే ఆయన్ని, ఇక్కడ వహించడమే ఆయన్ని. అందుకని బాణత్వం వృషభత్వం అలా వహించి చూపించారు శ్రీ మహావిష్ణువు. పరమప్రీతి చెందారట పరమేశ్వరుడు, ఆహా ఎంత శుశ్రూష చేశావో, ఎంత సేవ చేశావోయ్ నాకు అని. బాణత్వం వృషభత్వం అర్ధవపుష భార్య త్వమార్యాపతే ఆర్యామహాదేవి అనేటటువంటి పేరుతో ఆయనని భార్యగా స్వీకరించారు. ఈ ఆర్యామహాదేవి స్వరూపాన్ని రుక్మిణీదేవి రుక్మిణీ కళ్యాణంలో స్తోత్రం చేసింది. ధనుడా భూసురుడేయనో నడుమ మార్గాశ్రాంతుడై చిక్కెనో వి కృష్ణుండది తప్పుగా తలచనో విచ్చేషనో ఈశ్వరుండనుకూలింప తలంచునో తలపడో ఆర్యామహాదేవియున్నను రక్షింపని రుంగునో ఎరగదో నా భాగ్యం ఎట్లున్నదో. ఆ శ్రీ మహావిష్ణువు భర్తగా కావాలి. అందుకని ఆర్యామహాదేవిగా నా మనస్సు గుర్తిరిగాడో లేదో అని అడుగుతోంది. నువ్వు ఆనాడు పరమశివుడిని భర్తగా పొందేవే, అలా నిన్ను భర్తగా నేను పొందాలనుకుంటున్నాను. ఇది స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్య కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక, వెనుక నన్యుతానగు విభుతలంతో. పరమేశ్వరుడికి జెండర్ ఉండదు అసలు. ఆయన స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, కర్మ కాదు, ఫలితము కాదు, భేదము కాదు, ఏమీ కాదు. ఆయన చిత్ భాతి స్ఫురత్ తెలుసుకోతున్నటువంటి జ్ఞానం, ఆయన ఒక వెలుతురు, అంతే ఆయన స్వరూపం.
అటువంటి వాడు అజాయమానో బహుధా విజాయతే, అనేక స్వరూపాల్ని పొందాడంతే. అందుకని అది చెబుతూ భార్య త్వమార్యాపతే భూనిత్వం, ఆయన బాణత్వం వృషభత్వమర్ధవ పుషా భార్యాత్వమార్యాపతే భూనిత్వం. ఒకనాడు వరాహ రూపం ఇచ్చారు. ఎప్పుడిచ్చారు అంటే, పరమశివుడు అరుణాచల క్షేత్రంలో ఒకసారి అగ్నిస్తంభంగా వెలిశారు. ఆ అగ్నిస్తంభంగా పరమశివుడు వెలిసినటువంటి రోజునే కృత్తిగా దీపోత్సవము అని కార్తీక పౌర్ణమి నాడు ఇప్పటికీ అరుణాచలంలో అరుణాచలం కొండ మీద కార్తీక దీపం పెడతారు. అది కొన్ని రోజుల పాటు వెలుగుతుంది. అది చూడడానికి తిరణాల కింద వెళ్ళిపోతారు ఆలయానికి, ఆ అరుణాచల క్షేత్రాన్ని చూడడానికి. ఎందుచేత కొండ కొండంతా స్థూల శివుడే. ఆ అరుణాచలం కొండకి ఉన్నటువంటి రాళ్లని విదేశీ సైంటిస్టులు తీసుకెళ్లి టెస్ట్ చేసి ప్రూవ్ చేశారు, ఇవి అగ్నిశిలలు, ఇవి ఎంత కాలము క్రితము అన్నవి మేము చెప్పలేము, అతి పురాతనము అతి సనాతనము, ఇవి కేవలం అగ్ని ఘనీభవించినటువంటి రాళ్లని వాళ్ళు విగ్గు తేల్చారు. అందుకని అరుణాచలం అగ్నికొండ. ఒక్క పరమశివుడే అనేక మూర్తులతో ఉంటాడు. అదే కాంచీపురంలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాగుండంలో చంద్రలింగం, ఖాట్మండులో యజమానలింగం అని శర్వ భవ భర్గ రుద్ర భీమ పశుపతి మహాదేవ ఈశానములని ఎనిమిది మూర్తులుగా ఆయనే ఉంటాడు. ఆ ఎనిమిది మూర్తులుగా ఉండే ఆయనే అష్టమూర్తి తత్వంగా సమస్త జగత్తుని పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన ఈ అష్టమూర్తులుగా భాషించకపోతే ఒక్క క్షణం ఈ లోకం నిలబడదు. ఆయన సూర్యుడిగా ఉన్నాడు కాబట్టి వెలుతురు, ఆయన చంద్రుడిగా ఉన్నాడు కాబట్టి చల్లతనం, ఆయన నీటిగా ఉన్నాడు కాబట్టి దాహం తీరుతోంది, ఆయన పృథివిగా ఉన్నాడు కాబట్టి ఆకలి తీరుతోంది, ఆయన వాయువుగా ఉన్నాడు కాబట్టి ఊపిరి తీస్తున్నాం, ఆయన అగ్నిగా ఉన్నాడు కాబట్టి ఒంట్లో వేడుంది, ఆయన ఆకాశముగా ఉన్నాడు కనుక శూన్యమనేటటువంటిది ఒకటి ఉంది. ఇన్ని ఉండడానికి కారణం ఇవన్నీ పరమశివ స్వరూపాలే. అందుకని అష్టమూర్తులు మళ్ళీ అష్టలింగములుగా వచ్చే ఆయన స్వరూపాలే. అందుకని అదిగో అది పరమశివ స్వరూపం అంటే. అటువంటి పరమశివ స్వరూపం అగ్నిస్తంభమై నిలిచింది మధ్యలో. బ్రహ్మగారికి విష్ణువుకి వాదన ఏర్పడింది. ఏర్పడితే వీళ్ళ ఇద్దరి వాదన తీర్చడానికి అరుణాచలం కొండ మీద అగ్నిస్తంభంగా విలిశాడే. గెలిస్తే శ్రీ మహావిష్ణువు సత్వగుణ సంపన్నుడై పరమశివుని యొక్క ఆది తెలుసుకోవాలనుకున్నారు. అనుకుని వరాహ రూపం తీసుకున్నారు. పందిగా అవతారాన్ని స్వీకరించి ఆయన ఆ లింగము యొక్క ఆదిని అంటే పాదములను కనిపెట్టాలని ఆ మట్టి తుడుచుకుంటూ కిందకెళ్లారు. హంసవాహనారూఢుడై బ్రహ్మగారు నేను అంతాన్ని తెలుసుకుంటానని పైకి వెళ్లాడు. ఇద్దరూ వెళ్లారు. కానీ ఎంత దూరం లోపలికి తొలిచి వెళ్లినా కనపడుతూనే ఉందా అగ్నిస్తంభం. ఆయనకి ఆది అంతం ఏమిటండి? అసలు పరమశివ స్వరూపం అంటే నువ్వు పైకి చూస్తున్నది పరమశివ స్వరూపం కాదురా, అది సింబలైజ్డ్, నీకు ఒక ఎరిక చేయడం కోసమని పుట్టిని నీకు అలా చూపించాం. అసలు శివుడంటే ఏమిటో తెలుసా? పోతన గారు చెప్పారు భాగవతంలో, అసలు శివుడంటే ఏమిటో చెప్తాను, దాన్ని నువ్వు దర్శనం చెయ్యి కంటితో అన్నారు. అగ్నిముఖం, పరాపరాత్మకమాత్మ, కాలంబు గతి, రత్నగర్భ పదము, శ్విశనంబు నీ యూర్పు, రసన జలేషుండు, దిశలు కర్ణంబు, దివము నాభి, సూర్యుండు కన్నులు, శుక్లంబు శలిలంబు, జఠరంబు జలధులు, చదలు శిరము, సర్వౌషధులు రోమచయము, శల్యంబు లద్రులు, మానస అమృతకరుండు, చందములు ధాతువులు, ధర్మసమితి హృదయము, హాస్యపంచకముపనిషదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై స్వాఖ్యయై స్వయం జ్యోతి అయి ఉపవాజ్యమగుచు. ఏది దీన్ని చూడండి, మీ కంటితోటి ఎలా కుదురుతుంది? అగ్నిముఖంబు, ఈ సమస్త బ్రహ్మాండములలో నిండిపోయిన అగ్ని ఆయన ముఖం. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ, కాలంబు గతి, ఆయన కాలు తీసి కాలు వేస్తుంటే కాలం నడిచి వెళుతూ ఉంటుంది. ఇలాంటి స్వరూపాన్ని మీరు ఎలా దర్శనం చేస్తారు? సాకారముగా దర్శనానికి మీకు ఒక రూపాన్ని అందించకపోతే నిరాకారమైన స్వరూపాన్ని పొందలేరని మహర్షులు మన కోసమని వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీరః, అటువంటి పరమాత్మకి ఒక సాకారముగా దర్శనమిచ్చాడని మనకి చూపించారు ఇలా ఉంటాడని. అంత మాత్రం చేత అది పరమాత్మ స్వరూపమా? దాని నుంచి ఎదగమని అందుకుని అరూపరూపి అయి లింగాకారంగా వస్తాడే. అందుచేత వృషభత్వమర్థవ పుష బాణ భార్యాత్వమార్యాపతే భూనిత్వం, ఆయన వరాహ రూపంలో కిందకి తవ్వుకుంటూ వెళ్ళారు. ఎంత దూరం విడితే కనపడుతుంది? ఆయన సర్వవ్యాపి తెలుసుకున్నారు శ్రీ మహావిష్ణువు.
అరే పరమశివుడి యొక్క పాదాలని నేను కనిపెట్టడమా, ఎంత పొరపాటు చేశాను రాని వెనక్కి తిరిగి వచ్చేసాడు. కానీ బ్రహ్మగారు రజోగుణ సంపన్నుడు కాబట్టి చిన్న టక్కరి పని చేశాడు. ఈయన వెళుతుంటే ఎక్కడో పైనుంచి ఒక కేతకీ పుష్పం పడుతోంది, దాన్ని అడిగాడు. ఒక ఆవు కనపడింది, వాటిని అడిగాడు. అది ఎప్పుడో, అది కూడా చూడండి ఎంత చిత్రమో చూడండి, పూజ చేసింది కాదు. ఒక మహాభక్తుడు మానసికంగా ఒక పుష్పాన్ని తీసుకెళ్లి పరమశివుని యొక్క శిరస్సు మీద ఉంచాట. ఆయన మనస్సులో రమిస్తూ ఓం నిధన పతయే నమః అన్నాడు. ఇక్కడ బంగారు పాత్రలోంచి తీసి ఒక తెల్లటి తామర పువ్వుని ఇలా విసిరాడు. విసిరితే అది పరమశివుని జటాజూటం మీద పడింది. ఎప్పుడు? బాహ్యంలో కాదు, ఇక్కడ చేసినప్పుడు. ఆ పడిన పుష్పం అలా ఉండిపోయింది పరమశివుడి యొక్క జటాజూటం మీద. ఉండిపోతే ఒకనాడు ఆయన ఎందుకో ఎవరి పట్ల అనుగ్రహంతోనో తల పంకించారు. ఆ పువ్వు కింద పడడం మొదలెట్టింది. అలా పడడం మొదలెట్టి కొన్ని వేల సంవత్సరాలు అయిపోయినాయి. అది అలా కిందకు వస్తూనే ఉంది. వస్తుంటే బ్రహ్మగారు పైకెళ్తున్నారు. అప్పటికే కొన్ని లక్షల సంవత్సరాలు ప్రయాణం చేశాడే. ప్రయాణం చేసి పైకెడుతూ మధ్యలో ఈ పువ్వు కనపడింది. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నాడు. పరమశివుడి జటాజూటంలోంచి కింద పడుతున్నానని. ఇంకెంత పైకి ఉందన్నాడు. నువ్వు ఎప్పటికెక్కుతావులే, నేను కింద పడ్డం మొదలెట్టి కొన్ని వేల సంవత్సరాలయ్యిందని. అమ్మ బాబోయ్, అలాగా అయితే కింద శ్రీ మహావిష్ణువు ఉన్నారు, ఆయన పాదాలు దర్శించడానికి వెళ్ళాడు, ఒక్క సాక్ష్యం చెప్పు. నేను దర్శనం చేసేశానని సాక్ష్యం చెప్పన్నాడు చతుర్ముఖ బ్రహ్మ. భయపడి ఎందుకైనా మంచిది, పెద్దవాళ్ళతో గొడవ ఎందుకని అలాగే చెప్తాను లేండి. పాపం ఆ ఓటు ఒప్పుకుంది. వీళ్ళన్నింటినీ సాక్ష్యం పట్టుకొచ్చాడు. పాపం సత్వగుణ ప్రధానుడు కనుక శ్రీ మహావిష్ణువు అన్నారు, నాకు దర్శనం అవ్వలేదు పరమశివుని యొక్క పాదాలన్నారు. కానీ బ్రహ్మగారు ఈ సాక్ష్యాలు చెప్పించారు. చెప్పిస్తే ఆనాడు అగ్నిస్తంభంగా ఉన్నటువంటి పరమాత్మ సాకారమును పొందారు. ఇది పరమేశ్వర తత్వం అంటే మీరు చాలా జాగ్రత్తగా దాన్ని గమనించాలి. అందుకని శంకరాచార్యులు వారు ఈ శ్లోకాన్ని ప్రయోగిస్తున్నారు. ఆయన ఎక్కడ ఎప్పుడు ఎలా కావాలంటే అలాంటి స్వరూపాన్ని పొందుతారు. ఆయనే అగ్నిస్తంభంగా ఉన్నారు జ్యోతిర్లింగంగా, ఆయనే ఒక సాకార రూపాన్ని పొందుతారు. ఆయన ఎక్కడ ఎప్పుడు ఎవరికి ప్రీతి చెంది ఎలా దర్శనమివ్వాలనుకుంటే అలా దర్శనమిస్తారని. దానికి కావలసింది మనస్సులో ప్రీతి. బాహ్యంలో మీరు ఎంత చేస్తున్నారు ఆయన చూడరు. దానికి ఆయన కావలసింది ఏమిటి? ఇక్కడ మీరు ఎంత ఆర్తి చెందుతున్నారు, మీరు ఆర్తి చెందారా దర్శనమిస్తారని. అందుకే దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో ఒక మాట అంటాడు, ఏ రూపముగా తలంతు ఈ రూపు మోకాలు స్త్రీ చన్ను పుంచము మేకపింటికయో ఈ సందేహముల్ మాంపిన కన్నారం భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే చినీరేజ విహార మత్తమధుపా శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఒకనాడు అర్జునుడు మహాశివరాత్రి గబగబా బయటికి వెళ్ళిపోతున్నాడు. కృష్ణ పరమాత్మ అటు నుంచి ఎదురొచ్చారు. ఏమిటి బావా అంత తొందరగా పెడుతున్నావు అన్నారు. ఏం చెప్పమంటావు, మహాశివరాత్రి కదా బావా, లింగానికి అభిషేకం చేద్దామని పెడుతున్నానన్నారు. ఏమిటి, లింగం కోసం శివాలయానికి వెళ్ళాలా బావా, ఇదిగో ఇక్కడ లేదా అని ఒక కుర్చీలో కూర్చుని పంచ పైకి తీశారు. ఆయన మోకాల్లో లింగం కనబడింది. వెంటనే ఆ మోకాలికి అభిషేకం చేశారు. ఈ రూపు మోకాలు స్త్రీ చన్ను, ఇది మరి అన్యాయం. ఒక రాజుగారు వేశ్యాగృహంలో ఉండిపోయారు, తెల్లమారిపోయింది మహాశివరాత్రి. ఎక్కడ చూసినా దేవాలయాల్లో గంటలు మోగుతున్నాయి. ప్రాత స్మరామిగ ననాథ మనాథ బంధుం సింధూర పూర పరిశోభిత గండ యుగ్మం అని. హరిరే, నేను ఇక్కడ ఉండిపోయానని బెంగబెట్టుకున్నారు. అది వేశ్యాగృహం, ఎక్కడైనా లింగాకారం కనబడుతుందేమో అభిషేకం చేసేద్దాం అనుకున్నారు. ఆయన స్నానం కూడా చేయలేదు. ఆర్తి, అమ్మో పరమశివుడికి అభిషేకం చేసేయాలని. అది వేశ్యాగృహం, ఎక్కడ ఒక్క చిత్తరువు లేదు. ఆయన బెంగ పెట్టుకుని కన్నుల వెంట నీరు కారుస్తూ తిరుగుతుంటే ఇంకా నిద్రలేవక హంసతూలికా తల్పం మీద పడుకుని నిద్రపోతున్నటువంటి వేశ్య యొక్క వచ్చోజన లింగాకారంలా కనపడింది. వెంటనే అక్కడ చెంబులో ఉన్నటువంటి నీళ్లు తీసుకెళ్లి నమ సోమాయచ రుద్రాయచ నమస్తామ్రాయచ అరుణాయచ నమస్సింగాయచ పశుపత ఏచ నమ ఉగ్రాయచ భీమాయచ నమో అగ్రేవధాయచ దూరేవధాయచ నమో హంత్రేచ అనీయసేచ నమో వృక్షేచ అభిషేకం చేశారు. చేసేస్తే పరమాత్మ అక్కడ శివలింగంగా ఆవిర్భవించారు. ఈ రూపు మోకాలు స్త్రీ చన్ను కుంచము. ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆయన వచ్చిన వాళ్ళందరికీ సరుకులు అమ్ముతూ ఉండేవాడు. సాధారణంగా వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు కుంసాన్ని బోర్లించరు. వాళ్ళవరికి ఎందుకు, మనకి ఇళ్లల్లోనే ఆ బియ్యం గొలుచుకునే పాత్ర బోర్లించరు. అలా బోర్లించేస్తే అది కొంచెం అమంగళకరమైన విషయం. అలా బోర్లించాడు బోర్లించకో అని చెప్తారు పెద్దవాళ్ళు కోడలకి. ఆ తర్వాత 3 రోజులు అత్తకే కోడలకే పడకపోవడం వేరు విషయం. అందుకని అదిగో అలా కుంసాన్ని ఆయన వచ్చినటువంటి వాళ్ళందరికీ పాపం వర్తకం చేస్తూ వాళ్ళు వెళ్ళిపోగానే ఆయనకి శివారాధన చేసుకోవాలని కోరిక. కానీ వ్యాపారం చెయ్యాలి, ఎలా కుదురుతుంది? పరమశివుడికి చాలా తేలికైన పూజ అవుతుంది. ఏమిటంటే ఆయనకి కాస్త తెల్లటి బియ్యం తీసి నీళ్లలో తడిపేసి ఇలా పక్కనెట్టేసుకుంటే చాలు, పసుపు కూడా కలపక్కర్లా ఆయనకి.
అందుకని ఓ కొంచెం ఒకటి తిరగేసి అక్కడ పెట్టేవాడే. అక్కడ పెట్టి ఎవరైనా వస్తే వాళ్ళకి చింతపండు కందిపప్పు కట్టిచ్చేయడం, వాళ్ళు వెళ్ళిపోగానే ఓ అక్షత తీయడం, ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః అని మహాప్రీతితో పూజ చేసేస్తుండేవాడు. ఈ కుంసం లింగం అయిపోయింది. కుంసమో మేకపింటికయో కులం ధరు శివలింగానికి చుట్టూ నిలబడ్డారు. నిలబడి పరమ ప్రీతితో ఒకళ్ళు పాలు పోస్తున్నారు, ఒకళ్ళు తేనె పోస్తున్నారు, ఒకళ్ళు పసుపు నీరు పోస్తున్నారు, ఒకళ్ళు పెరుగు పోస్తున్నారు. అవన్నీ శివలింగం మీద పడుతుంటే సుస్వరంగా అందరూ కలిసి నమస్తేయస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అని అభిషేకం చేస్తున్నారు. చూశాడు, నేను ఇలా అభిషేకం చేస్తే బాగుండు అనుకున్నాడు. కానీ ఆయనకు ఆలయ ప్రవేశం ఇవ్వలేదు. ఏం చేస్తాడు, మనసులో ఆర్తి అభిషేకం చెయ్యాలని, కానీ శివలింగం లేదు. విడుతున్నాడు. విడుతుంటే ఒక మేక పింటికల్ని విసర్జించింది. అవి గుత్తిగా కింద పడి భూమి మీద చెల్లా చెదరవడంలో ఒక పింటిక గిరగిరా తిరిగి నిలబడితే శివలింగంలా కనపడింది. గబగబా ఒక ఆకు తెచ్చాడు, ఆ మేక పింటిక దాని మీద పెట్టాడు, ఒక మేక పాలు పితికాడు. ఆయనకేం రుద్ర నమక చమకాలు వస్తాయా? పొంగిపోయాడు. నాళ్ళకి అభిషేకం చేసేటటువంటి అదృష్టం కలిగిందని శివ 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 అంటూ దానికి అభిషేకం చేసేసాడు. పరమాత్మ ప్రీతి చెందారా చేసినటువంటి పూజకి ప్రీతి చెంది వెంటనే కాటం అంటే మేక పింటికలోంచి ఆవిర్భవించారు. కాటములోంచి వచ్చాడు కనుక కాటేశ్వరుడయ్యాడు, మోటుగా అనిపిస్తే కోటేశ్వరుడయ్యాడు. అందుకని అదే మోకాలు స్త్రీచన్నో పుంసమో మేకపింటికయో ఈ సందేహముల్ మాన్పి, నువ్వెవరని నేను సందేహం పెట్టుకుంటే. నా కన్నారం భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే చినీరే చవిహారమత్తమధుప శ్రీకాళహస్తీశ్వర, ఒక్కసారి నాకు కనపడవయ్యాలయా అని కల కొట్టుకున్నాడు ధూర్జటి. అందుకని ఆ స్వామిని ఎంత దూరం వెతికితే ఆయన మీకు దొరుకుతాడు. అందుకని అగ్నిస్తంభంలోంచి ఒక్కసారి సాకారాన్ని పొందాడు. సాకారాన్ని పొంది నిలబడి ఆ రోజున బ్రహ్మగారికి శాపం ఇచ్చాడు, నీకు పూజార్హత లేదన్నారు. శ్రీ మహావిష్ణువుకి మాత్రం విశేషమైనటువంటి పూజార్హతనిచ్చారు. అందుచేతనే పరమశివుడు అభిషేక ప్రియుడు, శ్రీ మహావిష్ణువు అర్చనా ప్రియుడు. ఆయనకి అర్చన, ఆయనకి ఎంతసేపు అలంకారం, ఆ పరమశివుడికి అభిషేకం. అమ్మవారి స్వరూపం శ్రీ మహావిష్ణువు కనుక అమ్మవారికి అలంకార ప్రియత్వం, అందుకని శ్రీ మహావిష్ణువుకి అలంకార ప్రియుడే. అందుకని బాణత్వం వృషభత్వమర్థవ పుష భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం సకిత. ఇది మరీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఒకనాడు పరమశివుని యొక్క మనస్సుని సంతోషపెట్టడం కోసమని సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు పరమశివుని యొక్క ఇల్లాలి స్వరూపాన్ని పొందాడు. అంటే దీన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇల్లాలి స్వరూపాన్ని పొంది ప్రీతి కలిగించడం ఏమిటండి అంటే, మీకు ఒక చిన్న దృష్టాంతం చెప్తాను మీకు తేలిగ్గా అర్థం అవడం కోసం. అంటే పరమశివుడు మనోస్థాయిలో ఉండేవాడా? కాడు కదా. మరి మనోస్థాయిలో ఆయన ఆనంద పెట్టడం ఏమిటి సఖిగా? అంటే ఉదాహరణకి చెప్తున్నాను. అందరం అమ్మాయి ఎక్కడికి ఎంతైంది టైము అంటే మూడైందండి అని ఇలా అంటాం. నా భార్యకి మూడని ఇలా అనే అలవాటు ఉందనుకోండి, అందరూ ఇలా అంటే తను ఇలా అందనుకోండి, నాకు పెళ్ళైనప్పటి నుంచి కొత్తగా ఉంటుంది. అంటే ఇది నిజం అనుకునేది, ఉదాహరణకు అంతే. అందుకని ఇలా అంటే అదేమిటి, అందరం ఇలా అంటాం కదా, నువ్వు ఇలా అంటానేమిటి అంటూ ఉన్నాను అనుకోండి. అంటూ ఉంటే ఒకనాడు నేను మా బావమరిది గారి ఇంటికి భోజనానికి వెళ్ళాను. వెళితే ఏదో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాను. మా బావమరిది గారి కూతురు దగ్గరికి వచ్చింది. మామయ్య గారు, మామయ్య గారు భోజనం వండించేసిందట వండేసిందట అమ్మ అన్నం పెడుతుందట రమ్మంటోందని. ఏముండిందమ్మా అమ్మ అన్నంలోకి అన్నాను. అంటే పప్పు కూర పచ్చడి అని ఇలా అందనుకోండి, వెంటనే ఈ మూడు చూడగానే ఇలా అనకుండా అది కూడా ఇలా అంటే నాకు ఎవరు గుర్తొస్తారు? గుర్తొచ్చి ఏమిటో నీకు మీ అత్త పోలికి వచ్చిందని గభాలను ఎత్తుకుని తొడ మీద కూర్చోబెట్టి ముద్దు పెట్టుకుంటాను. ఇప్పుడు ఎందుచేత ప్రీతి? మేనకోడలిగా కాదు, మేనకోడలిలో తన భార్య గుణాలు కనబడ్డాం. మీ మేనత్త పోలిక నీకు వచ్చిందే అని ఇలా అనేటప్పటికీ అలా ఆయన మనస్సుని ప్రీతి చెందించాడు పరమాత్మ కన్నాడు. ఎలా అంటే, దీన్ని సౌందర్య లహరిలో చెప్పారు శంకరాచార్యులు వారు. ఎలా చెప్పారంటే, హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణారీ భూత్వా పురరిపిమపి క్షోభమనయత్ స్మరూపిత్వా నత్వా రతినయనలేహ్యే నవపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మిహతాం అన్నారు.
పరమశివుడు దేవతలకి దానవులకి మధ్యలో అమృతాన్ని పంచవలసి వచ్చింది. విశేషమైనటువంటి సౌందర్యం కావలసి వచ్చింది. అపారమైన సౌందర్యం ప్రపంచంలో ఎవరికుంది? వాళ్ళ చెల్లెలికి ఉంది అంతే, ఇంకెవ్వరికీ లేదంత సౌందర్యం. ఎవరైనా చెల్లెలు? పద్మనాభ సహోదరి, పరమశివుడి భార్య, మా అమ్మ పార్వతీదేవి, ఆవిడికే ఉంది ఆ సౌందర్యం. అందుకని చెల్లెలు పోలిక తను తెచ్చుకోవాలనుకున్నాడు. అనుకుంటే ఏం చేస్తే ఆ సౌందర్యం వస్తుందని ఆలోచించాట. అమ్మవారి బీజాక్షరం ఒకటి ఉంది, ఆ బీజాక్షరాన్ని ఉపాసన చేశాడు. అదే శ్రీ సూక్తంలో రహస్యంగా చెప్తారు, మీం శరణమహం ప్రపద్యే అని. ఆ బీజాక్షరాన్ని ఉపాసన చేశాడు. ఆ ఉపాసన చెయ్యగా 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 శ్రీ మహావిష్ణువుకి తన చెల్లెలి యొక్క పోలిక వచ్చేసింది. అమ్మవారైపోయాడు, స్త్రీ స్వరూపాన్ని పొంది మోహిని స్వరూపాన్ని పొందాడు. ఆ స్వరూపంతో దేవతలకి దానవులకి అమృతాన్ని పంచిపెట్టేశారు. పంచిపెట్టేసి విజయం సాధించారు. దానవులకి ఇవ్వకుండా దేవతలకే అమృతమిచ్చారు. ఈ కథ పరమశివుడి చెవిలో పడింది. పైగా చెప్పిన వాళ్ళు ఎలా చెప్పారు, ఏమండి శ్రీ మహావిష్ణువు బీజాక్షరాన్ని ఉపాసన చేసి ముమ్మూర్తులా మీ ఆవిడైపోయాడు అన్నాడు. అంటే తన భార్య అనేటప్పటికీ చూడబుద్ధేసి నేడు మా భావనలు అచ్చు మా ఆవిడే అయిపోయాడు. ఒకనాడు ఇంతటి పరమశివుడు కైలాసం నుంచి కదిలి వైకుంఠానికి వచ్చాడు. వస్తే అమ్మో బావగారు వచ్చారని గబగబా ఎదురెళ్ళి ఆయన్ని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఏమిటి బావగారు విశేషాలు అని. ఏమి లేదు ఆయ్, ఈ మధ్య నువ్వు మా ఆవిడ వేషం కట్టేవాడు కదా, ఏదోసారి చూపించాను. ఎందుకులేండి బావగారు అవన్నీ బాగుండవు కొద్దిగాను అన్నారు ఈయన. అబ్బాయి అలా కాదులేండి, ఓసారి చూపించవయ్యా, ఇబ్బంది ఏముంది, మీ చెల్లెలి పోలికేగా ఒక్కసారి చూపించనారబ్బా. వద్దులేండి బావగారు అవన్నీ ఎందుకు, కొంచెం పరిపాలనలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు అవన్నీ ఉండేవేలేవయ్యా, మరి ఈయన స్థితి కారుడు కదా, అవన్నీ ఉండేవేలే ఈ విషయం చెప్పన్నారు. చెప్తాను లేండి బావగారు, కానీ మంచినీళ్ళు ఏమైనా పుచ్చుకుంటారా అంటే ఏదో కొంచెం మంచినీళ్ళు పడరా అంటే లోపలికి వెళ్ళారు. వెళ్ళిన వారు ఈయన రావడం మానేసి ఉద్యానవనంలో గాజులు చప్పుడు, ఏమిటి గాజుల చప్పుడు అని పరమశివుడు అటు తలపెట్టి చూశారు. చూస్తే 16 సంవత్సరాల వయస్సులో ఉన్నటువంటి ప్రౌఢైన మహాసుందరి కనపడి, ఆవిడ బాలాత్రిపుర సుందరి మా అమ్మ. ఆవిడ ఎక్కడ కనపడ్డా మధ్యత్త మేషమానస స్వామి మనస్సుని ముంచేస్తున్నారు. ఆయనని ఆ స్థాయికి తీసుకురాగలిగింది ఎవరైనా ఉంటే మా ప్రపంచం మొత్తం మీద మా అమ్మ ఒక్కతే, ఎవ్వరూ తీసుకురాలేరు ఆయన. ఆయన మన్మధుణ్ణి కాల్చేసిన వాడు, ఆయన ఎవరిని చూస్తారు అలాగా, ఆయన ఎవరిని చూడటం, అమ్మవారిని చూడడం కాదుట, అమ్మవారి బుగ్గలు చూస్తే చాలు ఇంతటి పరమాత్మ గభాల రథం దీపోతాడు. శంకరాచార్యుల వారు చెప్పి పొడిచారు సౌందర్య లహరిలో, చాలేవయ్యా పెద్ద గొప్ప మాటలు చెప్పావు, స్ఫురద్ గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం చతుశ్చక్రం మన్యేతమముఖమిదం మన్మధరథం యమారుహ్య దృహ్యత్వ నిరదమర్కేందు చరణం మహావీరో మార ప్రమద పతయే సంగీతపతే. నీ మీదకి మన్మధుడు యుద్ధానికి వచ్చాడు రోజున, వస్తే ఏడు మన్మధుడు ఏమిటి, నా మీదకి యుద్ధానికి రావడం ఏమిటి అని నువ్వు మళ్ళీ పెద్ద 14 బ్రహ్మాండాలతో రథానికి వచ్చావు, ఏడి బ్రహ్మన్మధుడు అని అడిగాడు. అడిగితే అడిగో మన్మధుడు రథం ఎక్కాడు, నీ రథానికి 2 చక్రాలే, ఆయన రథానికి 4 చక్రాలు అన్నాడు. ఎక్కడున్నాడన్నారు అంటే ఆయన తెలివితేటలుగా పార్వతీదేవి ముఖం అనేటటువంటి రథం ఎక్కాడు. అమ్మవారి చెవులకు పెట్టుకున్నటువంటి కుండలములు రెండింటినీ 2 చక్రాలు చేసుకున్నట్ట, ఈ 2 కుండలములు అమ్మవారి యొక్క కపోలములలో బుగ్గలలో ప్రతిఫలిస్తే ప్రతిఫలించినటువంటి ప్రతిబింబాల్ని 2 చక్రాలు చేసుకున్నట్ట. ఇంత పరమశివుడు ఇంత మేరు ధనస్సుని పట్టుకుని ఆ రథంలోంచి చూసేసరికి తన భార్య ముఖమేమో చూసేటప్పటికీ ఎంత గడుసువాడరా ఈ రథం ఎక్కొచ్చారా అని ఆ గభాలను ఆ ధనస్సును అక్కడ పెట్టి రథం దిగి కిందకొచ్చేసాడు. అందుకని అలా మన్మధుడు నిన్ను గెలిచేశాడు కదా అటువంటి ముఖం, ఆ ముఖం చూడగానే పరమాత్మ ప్రీతి చెందాడు. ప్రీతి చెంది అప్ప అచ్చు నా భార్యలా ఉన్నాడు అని గబగబా ఆవిడ వెంటపడ్డారు. వెంట పడితే ఆయన గబగబగబగబా కైలాసం దగ్గరికి వెళ్ళాడు. బయట గజ్జల చప్పుడు అంజల చప్పుడు, ఇవిడ పరమశివుడు నడుస్తున్న అడుగులు చప్పుడు, అయ్యవారి ఇంటి ఆయన స్కూటర్ హారం ఆవిడ తెలియదండి, తలుపు తీసేస్తుంది, ఎలా తెలిసింది నీకంటే, మీ హారం నాకు తెలియదేటట్టు. అందుకని ఎవరి భర్త విషయాలు ఆ భార్యకి తెలియవా, అలా ఏమిటిదని ఆవిడ కిటికీలోంచి చూసింది. చూస్తే ముందు ఆవిడ వెనకాతలు ఈయన, ఈవిడ చూశాక ఆయన శ్రీ మహావిష్ణువు అయ్యారు. అయ్యేటప్పటికి పాపం పరమశివుడు ఇరుకులో పడ్డారు. ఇటు భావమరదిని అటు భార్యని చూస్తూ ఈయనించున్నారు. ఎంత వయస్సు వచ్చినా అని ఆవిడ అందుకని సఖిత, అందుకని నీకు సఖి అయి నీ మనస్సుని మురిపించారు ఒకనాడు శ్రీ మహావిష్ణువు. అది ఇతరులు చెయ్యగలిగిన పనే, పరమశివుడంతటి వాడి మనస్సుని రంజింపచేయడమా, రంజింపచేసావు నువ్వు సఖిత మృదంగ వహత. ఇదొక గొప్ప కార్యం. పరమశివుడు
అసుర సంధ్య వేళలో తాండవం చేస్తాడు కైలాస పర్వతం మీద. ఆ తాండవం సామాన్యమైన తాండవం కాదు, అది చూసి తీరవలసింది. అంటే నువ్వు చూసావా అని మీరు అడుగుతారేమో, ఇక్కడ చూడొచ్చు. అందుకని ఆ చేతిలో ఠమరుక మోగుతూ ఉండగా మహానుభావుడు ధిం 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 ధిమి ధిం ధిమి తత్తని ధీర మృతంగని నాదరతే అని ఆయన నాట్యం చేస్తూ ఉంటే ఆయన నాట్యానికి ఆయన తాండవానికి సరిపోయినట్టుగా మధ్యలు వాయించగలిగిన వాడెవరు? ఒక్క శ్రీ మహావిష్ణువే ఆ కైంకర్యం చెయ్యగలరు. అందుకని ఆయన మధ్యలు వాయించడానికి కూర్చుంటారు. ఆరు రకాలైనటువంటి తూర్యములను ఒక్కసారి శబ్దం చెయ్యాలి ఆయన తాండవం చేస్తుంటే. అందుకని షణ్ముఖుడు కూర్చుంటాట, ఆరు ముఖాలతోటి కూర్చుని వాయిస్తూ ఉంటాట. పార్వతీదేవి సంతోషంగా లాస్యం చేస్తుంటుందిట. ఈ సన్నివేశాన్ని కాదండి, తాండవం చేయడాన్ని కాదు, అసలు నిజంగా దర్శనం అంటే చూడాలి మహాపురుషులు ఎలా దర్శనం చేస్తారో. బాలమురళీకృష్ణ గారు పరమేశ్వరుడు నిద్ర లేస్తే ఎలా ఉంటుందో దర్శనం చేశారు కీర్తనలో. ఎంత ఆశ్చర్యం అంటే పరమశివుడు నిద్రపోతున్నారట. నిజంగా నిద్రపోతారా? ఆయన సుప్రభాతంలో దర్శనం చేశారు. నిద్రపోతుంటే ఇంటి ఇల్లాలు ముందు నిద్ర లేవాలి. అంతేకాని ఆయన లేచి కాఫీ పెట్టుకు తాగేసి మార్నింగ్ వాక్ వెళ్ళొచ్చేసి ఈవినింగ్ లేపే ప్రారంభం ఉండకూడదు. ఆవిడ లేచి సంధ్యావందనానికి సామాగ్రి ఏర్పాటు చేయడం ఐశ్వర్యప్రదం. అందుకని ఆవిడ ముందు నిద్ర లేచింది. నిద్ర లేచి అన్ని ఏర్పాట్లు చేసి ఏమిటి ఇంకా స్వామి నిద్ర లేవలేదని ఆవిడ పరమేశ్వరుని యొక్క శయ్యాగారంలోకి వస్తున్నారట. వస్తుంటే చిన్నపిల్లలు కదా, గబగబా గణపతి సుబ్రహ్మణ్యుడు ఇద్దరు కూడా అమ్మ కొంగట్టుకుని పొద్దున్నే లేచి చదువుకోండిరా అంది, అయిపోయింది ఇంకా పాలిచ్చే టైం అయింది అని నాన్నగారు నిద్రలేస్తారని ఇద్దరు అమ్మ కొంగట్టుకుని వాళ్ళిద్దరు కూడా అయ్యవారు పడుకున్న హంసకూలి కాతల్పం దగ్గరికి వచ్చారట. వస్తే బాలమురళీకృష్ణ గారి దర్శనానికి నేను ఆశ్చర్యపోయాను. సంటి పిల్లలకి తండ్రి గొప్పతనం ఏం తెలుస్తుందండి? తండ్రి పెద్ద సీనియర్ ఐఏఎస్ ఆఫీసరే. అయితే పిల్లాడికి ఏమిటి లెక్క? ఆ నాన్నగారు పడుకుంటే నాన్నగారి కర్ల్డ్ హెయిర్ లోకి ఆ నొక్కు నొక్కల జుత్తులోకి వేళ్లు పోనిచ్చి ఆడుకుంటాడు. ఇప్పటికది సరదా. అలా సుబ్రహ్మణ్యుడు చంటి పిల్లాడు కదా, చిన్న పిల్లాడు, అమ్మ కొంగట్టుకుని వచ్చాట అక్కడికి. పరమశివుడు పడుకుని ఉన్నారు. పడుకునుంటే మెల్లిగా తీసుకెళ్లి ఆ చెయ్యి ఆయన జటాజుటం మీద పెట్టాట. అక్కడ గంగ ఉంది, చల్లగా ఉందిట. అందులో చెయ్యి పెట్టి అని తీసి ఆయన మూడో కంటి మీద పెట్టాట. వెచ్చగా ఉంది, ఇదేదో చాలా బాగుందని పైన చెయ్యెడుతున్నాడు, మూడో కంటి మీద చెయ్యెడుతున్నాడు, పైన చెయ్యెడుతున్నాడు, మూడో కంటి మీద చెయ్యెట్టి ఆయన ఆడుకుంటున్నట్ట. అక్కడ పెడితే చల్లగా ఉంది, ఇక్కడ పెడితే వెచ్చగా ఉంది, అల్లరి చేయక మీ నాన్నగారు లేచిపోతారు అని ఆయన చెయ్యి వెనక్కి తీసేసి ఆ గజాననుడు హంసతూలికాతల్పం మెల్లిగా పైకెక్కేసి ఆ తొండంతో ఆయన కాళ్లు పట్టుకుని ఎక్కేస్తున్నాడు. ఒరే అల్లరి చేయకన ఆయన్ని తీసేస్తే ఆ పరమశివుడి పాదాలు పట్టుకుని అమ్మవారు మెల్లిగా ఒత్తి నిద్ర లేపింది. నిద్ర లేపితే మహానుభావుడు ఒక్కసారి హంసతూలికాతల్పం నుంచి లేచేసరికి పాశంచకంటాం గంటలు కట్టుంటాయేమో అవి గల్లుమని మోగేయటం. మోగేసరికి ఇంకా పరమాత్మ నిద్ర లేవలేదు కదా అని బయట వృషభవాహనం పడుకుని మెల్లిగా ఎద్దు పడుకోవడం కూడా గమ్మత్తుగా పడుకుంటుంది. చలిగా ఉన్నప్పుడు ఈ మొహం తీసుకెళ్లి తన డొక్కలో పెట్టుకు పడుకుంటుంది, అలా పడుకుంది. ఇంతలో గంటల చప్పుడు వినబడింది, అమ్మో స్వామి వచ్చేసారేమో నేను ఎలర్ట్గా లేనని. ఆఫీసర్ బయటకు వచ్చేసిన తర్వాత డ్రైవర్ ఎక్కడో సిగరెట్ కాలుస్తున్నాడు అనుకోండి, బారేసి కవ్వబట్టు టోపీ పెట్టుకు పరిగెత్తుకు వచ్చినట్టు ఆ వృషభం గభాలన తలపైటికి తీసి ఒక్కసారి లేచి ఒళ్ళు గట్టిగా ఇలా సాగ తీసుకుని అంబా నడిచిందిట. స్వామి సిద్ధంగా ఉన్నానని ఇది అంబా నడిచినటువంటి అరుపు మేఘం గంభీరంగా పిడుగుపడినట్టయిందిట. ఓహో ఎక్కడో వర్షం పడిపోతోంది, నేను నాట్యం చెయ్యాలనుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం నెమలి లేచి నాట్యం చేసేస్తోందిట. ఇంత అల్లరైపోయిందమ్మా నీ భర్త నిద్రలేస్తే ఇంత అల్లరైంది బయట అంతా అంటారు బాలమురళీకృష్ణ గారు. అలా దర్శనం చేశారు ఆయన సుప్రభాతాన్ని. అందుచేత అల్లా లేచినటువంటి పరమాత్మ హంసతూలికాతల్పం మీద కూర్చుని ఈ తొడ మీద ఆ పార్వతీదేవిని కూర్చోపెట్టుకుంటే పార్వతీదేవి ఒడిలో గణపతి కూర్చుంటే ఇటుపక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూర్చుంటే అలా కూర్చుని ప్రసన్నంగా ఉన్నటువంటి పరమశివుడిని స్తోత్రం చేశారు. శ్రీ శర్వాది నిజంక మంతునగుచుంజిందొందలంబోధరుండీశా దక్షిణ శక్తి దేహములతా నింపారియుండంక రాత్రీషుండుత్తమ దేహమందు వెలుగుల్రంజిల్లగా నొప్పునో కాశీనాథయ సంగదేటదను నా కామ్యార్థముల్వెక్కతో. పరమాత్మ నా కోరిక తీర్చమని పరమేశ్వరుని స్తోత్రం చేశారు. అటువంటి శంకరుణ్ణి ఇంకా తాండవం చేసేటప్పుడు శ్రీ మహావిష్ణువు మృదంగం పట్టుకుని ఆ మధ్యలు వహించారట. ఆయన తాండవం అంటే సామాన్యమైన తాండవమా? అగర్వ సర్వమంగళ కళాకదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణా మధుప్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం అని
మహానుభావుడు ఆ తాండవం చేసేస్తుంటే వృషద్విచిత్ర కల్పయో భుజంగముక్తికస్రజో గరిష్టలత్నలోష్టయో తృణద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్ మన కదా సదా శివం భజేని. ఇప్పుడు కోరుకున్నాడు రావణాసురుడు, కదా నిలింప నిచ్చరీ నికుంజకోట రేవసన్ విముక్త దుర్మతి సదాశిరస్తమంజలి మహన్ విముక్త లోల లోచన లలాటపాల లగ్న కశివేతి మంత్రముచ్చర సదాసుఖీ భవామ్యహం అని. నాకు మూడవ నేత్రాన్ని కలిగినటువంటి పరమశివుడు అలా దర్శనం అవ్వాలని కోరుకున్నాడు. అటువంటి తాండవానికి సరిపోయేటట్టుగా మధ్యలు వాయించగలిగిన శక్తి ఒక్క శ్రీ మహావిష్ణువుకు ఉంది. అలా మధ్యలు వాయించి మంచి కచేరీ చెయ్యగలిగిన వాళ్ళకి తకవాయిద్యం వాడు చాలా బలహీనుడు పడ్డాడు అనుకోండి, ఆవిడికి ఎంత బాధగా ఉంటుంది కచేరీ చేసేటప్పుడు. అదే మంచి గానకోకిలకి పక్కన మంచి వాద్యగాడు పడ్డాడనుకోండి సహకారానికి, ఆవిడ పాట పాడి ఒక రాగాన్ని ఆలాపించి ఇటుపక్క చూసి సంతోషంగా ఇలా యద్భ్రూభంగాహ అన్నట్టు కనుబొమ్మలు ఎగరేస్తుంటారు. అలా తాను తాండవం చేస్తూ దానికి సరిపోయినట్టుగా మధ్యలు వాయించేటటువంటి శ్రీ మహావిష్ణువు వంక ప్రీతి పురస్సరంగా చూస్తుండేవారట పరమశివుడు. అందుకని సఖిత మృదంగ వహత చేత్యాది రూపం తథౌ తత్పాదే నయనార్పణంచ కృతవాన్. ఒకసారి శ్రీ మహావిష్ణువు సహస్రనామార్చన చేస్తున్నారు పరమేశ్వరుడు. ఆ సహస్రనామార్చన చేస్తున్నప్పుడు 1000 పుష్పాలని దగ్గర పెట్టుకుని పరమశివుని యొక్క పాదాలకి ఒక్కొక్క పువ్వు తీసి సమర్పిస్తున్నారు. ఇక్కడ సహస్రనామార్చన పూర్తయింది కానీ 1000 నామం చెప్పేటప్పటికీ ఒక్క పువ్వు తక్కువైంది. అది శివమాయ, ఒక పువ్వు తక్కువయ్యేటట్టు చేశారని. 1000 నామం చెప్పారు కానీ ఇక్కడ చూస్తే ఓ పువ్వు లేదు. పువ్వు లేదు, ఏమి చెయ్యాలని ఆలోచించారు. ఆయన పునరీకాక్షుడు, రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూప దాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అంటారు సుందరకాండలో హనుమ రాముడి గురించి. ఆయన కమలపత్రాక్ష, ఆయన కళ్ళు తామర పువ్వుల్లో ఉంటాయి. అందుకని ఆ తామర పువ్వు లాంటి కన్ను కనుక ఒక పువ్వు తక్కువైందని ఆ కంటిని పెరికి పైకి ఆ కన్ను తీసి పూజ చేసేసారు. పూజ చేస్తే విన్నుని చేతను కన్ను పూజ కొన్ని సన్నుతికెక్కిన చక్రమిచ్చితివి సంతోషపడిపోయి నా కోసమని నా పూజ కోసమని ఒక కన్నని కూడా చూడకుండా లెక్క చెయ్యక పెరికి నా పాదార్చన చేశావా అని పరమశివుడు మహాప్రీతి చెంది సమర్ప్యై నేత్రం. అక్కడ ఆ నేత్రాన్ని సమర్పించారు కనుక బాణత్వం వృషభత్వమద్భవపుష భార్యాత్వ మార్యాపతే ఘోణిత్వం సఖిత మృదంగ వహతాచేత్యాది రూపం తథౌ తత్పాదే నయనార్పణంచ కృతవాన్ తద్దేహభాగో హరిహి. పరమశివుడు తన శరీరంలో సగ భాగాన్ని శ్రీమన్నారాయణుడికి ఇచ్చేశాడు. ఇచ్చేస్తే హరిహర స్వరూపమైంది. అదే పరమశివుడు సగ ఉంటారు, శ్రీ మహావిష్ణువు సగం ఉంటారు. ఇలా మొట్టమొదట శ్రీమన్నారాయణుడు పరమశివుని యొక్క శరీరంలో అర్ధభాగాన్ని పొందిన తరువాత పార్వతీదేవి అర్ధనారీశ్వర స్వరూపాన్ని పొందడానికి శ్రీమన్నారాయణుడి దగ్గర ఉపదేశం పొందింది. ఏం చేస్తే ఆయన శరీరంలో అర్ధభాగం వస్తుందని అప్పుడు శ్రీమన్నారాయణుడు శివాష్టోత్తరాన్ని ఉపదేశం చేశారు. ఉపదేశం చేసిన తరువాత ఆ అష్టోత్తరంతో పూజ చేసి ఆవిడ మళ్లీ అయ్యవారి శరీరంలో సగభాగాన్ని పొందింది. పొందడంలో అది అర్ధనారీశ్వర స్వరూపం 14 లీలామూర్తిగా వచ్చారు. అందుకని అదిగో అటువంటి స్వరూపం ఆ హరిహరమూర్తి. ఆ హరిహరమూర్తి 13వ స్వరూపం గురించి శంకరాచార్యులు వారు ఇందులో విజ్ఞాపన చేస్తున్నారు. చేస్తూ తత్పాదేనయనార్పణంచ కృతవాన్ తద్దేహ భాగో హరిహి పూజ్యాపూజ్యతరస్యమే వచేత్కోవా తదన్యోధిక. ఆ బ్రహ్మదేవుడు పూజ్యుడయ్యాడు, శ్రీ మహావిష్ణువు పూజ్యతరుడయ్యారు, పరమశివుడు పూజ్యతముడయ్యాడు. అందుచేత నువ్వు ఆయన శరీరంలో అర్ధభాగాన్ని పొందగలిగావన్నారు. ఏమిటి ఈ స్వరూపం, ఎందుకు శంకరాచార్యుల వారు ఈ శ్లోకాన్ని స్తోత్రం చేసినట్టు అంటే ఇందులో ఒక పెద్ద రహస్యం ఉంది. ఆ రహస్యం చెప్పడం కోసమని శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని విజ్ఞాపన చేశారు. మహాభారతంలో యుద్ధం అంతా జరిగిపోయింది. యుద్ధం అంతా జరిగిపోయిన తరువాత పాండవులందరూ వెళ్లి కృష్ణ పరమాత్మ దగ్గర కూర్చునున్నారు. ధర్మరాజు గారు వచ్చారు. వచ్చి ధర్మరాజు గారు శ్రీకృష్ణ పరమాత్మని స్తోత్రం చేస్తున్నారు. మహానుభావాన్ని ఉండబట్టి మేము ఈ కౌరవులందరినీ కూడా సంహరించి రాజ్యాన్ని పొందామని. భీమసేనుడికి కోపం వచ్చింది. ఏమిటన్నయ్యా ఆయన చేసింది రథాన్ని తోలేడు,
ఈ మాత్రం దానికి నువ్వందరినీ చంపావు, నువ్వు విజయం సాధించావని కృష్ణుడు అంటాయేంటి? గదాదండం పట్టుకుని శాతమఠక్ర ఖండితల సన్మజ కుంజర కుంభముక్త ముక్తాపత శైల అన్నట్టుగా దుశ్శాసనుడి తొడలు విరగ్గొట్టి ఆ రక్తాన్ని తీసుకెళ్లి ఆ దుశ్శాసనుడి శిరస్సు భగ్నం చేసి ఆ రక్తం తీసుకెళ్లి ద్రౌపది కేశపాశములకు రాసి జడవేసినవాణ్ణి నేను. నన్ను మాని ఇంత యుద్ధం చేసి గాంధీవం పట్టుకున్న అర్జునుణ్ణి వదిలి గుర్రాలు తోలిన కృష్ణుని పొగుడుతాయంటన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, అన్నయ్య తొందరపడకు, అసలు కౌరవ పాండవ సంగ్రామంలో ఎవరు సంహరించారో రహస్యం చెప్పగలిగిన వాడు ఉన్నాడు, వాడిని అడుగుదాను అమ్మన్నాడు. ఎవరైనా ఘటోత్కచుడికి మౌర్వి అనేటటువంటి స్త్రీ ఎందు ఒక పిల్లవాడు పుట్టాడు, వాడి పేరు బల్బీరుడు. ఆ పిల్లవాడు బర్బరీకుడు. ఆ బర్బరీకుడు అనేటటువంటి పిల్లవాడికి ఒక శాపం ఉంది, ఒక వరం ఉంది. ఆయనకి బ్రహ్మగారు శాపం ఇచ్చారు, నువ్వు తీరా కురు పాండవ యుద్ధ సమయంలో వెళ్లేటప్పటికి యుద్ధం చెయ్యకుండానే చచ్చిపోతామని శాపం ఇచ్చారు. ఆ శాపం వల్ల మరణించాడు. అది ఎందుకు శాపం వచ్చింది అంటే, శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ మహావిష్ణువు బయలుదేరి వస్తున్నటువంటి సమయంలో బ్రహ్మగారు దేవతలందరినీ పిలిచి కురు పాండవ సంగ్రామంలో దేవతలందరూ పాండవులకు సాయం చెయ్యడానికి మీ మీ అంశలతో పుట్టండి అన్నారు. అంటే అందులో సూర్యవచ్చువు అనేటటువంటి ఒక యక్షుడు అహంకారంతో ఒక మాట అన్నాడు, దీనికి మీ అందరెందుకు, నేను ఒక్కడిని వెళ్ళి చెప్పేస్తానన్నాడు. పెద్దల దగ్గర ఎలా మాట్లాడాలో తెలియకుండా శ్రీ మహావిష్ణువు అంతటి వారు అవతారం స్వీకరిస్తుంటే నేనే చేస్తానని అహంకరించి మాట్లాడావు కనుక యుద్ధం చెయ్యకముందే చచ్చిపోతామని చెప్పించారు బ్రహ్మదేవుడు. పెద్దల దగ్గర మాట్లాడడం నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలి. అందుకని కాని ఆయన శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేశారు, నీకు భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలుస్తాయని చెప్పి వరం ఇచ్చారు. ఆ బర్బరీకుడు యుద్ధానికి వచ్చారు. రాగానే మీ అందరూ యుద్ధం చేయడం ఎందుకు, ఎవరు ఎక్కడ కొడితే చచ్చిపోతారో నాకు తెలుసు, చూడండి నేను చూపిస్తానని ఆయన ఒక విచిత్రమైన బాణాన్ని సంధించి విడిచిపెట్టాడు. ఇంకా యుద్ధం ప్రారంభం కావాల్సిన కురుక్షేత్రంలో అందులోంచి ఒక ఎర్రటి గుండ వచ్చింది పైకి, వచ్చి ఎవరిని ఎక్కడ కొడితే చచ్చిపోతారో అక్కడక్కడ పడింది ఆ గుండ. కృష్ణుడికి కాలి బొటనవేలు మీద పడింది, భీష్మాచార్యుల వారికి సమస్త హోమకూపాల మీద పడింది, ద్రోణుడికి కంఠం మీద పడింది, ఇలా ఎవరిని ఎక్కడ కొడితే చచ్చిపోతారో అక్కడక్కడ పడింది. అది పడగానే కృష్ణుడు చప్పేశాడు బర్బరీకుడు. ఎందుచేత, వాడికి వరం ఉంది శాపం ఉంది, కానీ శిరస్సుని మాత్రం తీసుకెళ్లి కొండ మీద పెట్టారు. వాడు అడిగాడు, నేను యుద్ధం చూస్తాను, వాడికి సత్యం గోచరిస్తుంది, వాడికి ఆ వరం ఉంది, అందుకని కొండ మీద శిరస్సు పెట్టారు. పెట్టి 18 రోజులు యుద్ధం చేశారు. యుద్ధం అయిపోయిన తరువాత అసలు ఎవరు చంపారో చూపిస్తానని అర్జునుడు పాండవుల్ని తీసుకుని అక్కడికి వెళ్ళాడు బర్బరీకుడి దగ్గరికి. కొండ మీదకెళ్లి అడిగాడు, అసలు ఎవరు సంహరించారు కౌరవ పాండవ యుద్ధంలో ఇన్ని కోట్ల సైన్యాన్ని సంహరించిన వాడెవరు, నీకు సత్యం తెలుసు కాబట్టి నిజం చెప్పమని అడిగాడు. అడిగితే ఆనాడు ఆయన చెప్పారు బర్బరీకుడు, నాకు యథార్థంగా చెప్తున్నాను, నేను చూసింది ఒకే స్వరూపాన్ని, అదే ఇంతమందిని చంపేసింది, నాకు ఆ స్వరూపాన్ని చూసి భయమేసింది. అది వామభాగమునందు 5 తలలతో ఉంది, సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములు, చంద్రరేఖని ధరించింది, అది తెల్లగా స్ఫటిక మణినిభం కింద మెరిసిపోతోంది, నాగుపాముల్ని మెడలో హారముల కింద వేసుకుంది, కుడివేపు నీలమైనటువంటి స్వరూపంతో కౌస్తుభాన్ని వనమాలని ధరించింది, చేతిలో చక్రాన్ని పట్టుకుంది, పట్టుకుని ఆ స్వరూపమే ప్రతివాణ్ణి సంహరించింది, భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ ఆయన ఇప్పుడో చెప్పేశారు భగవద్గీతలో. వీళ్ళందరూ ఎన్నడో నా చేతిలో నిహతులైపోయారు, నువ్వు నిమిత్రంగా బాణం వెయ్యాలంటే ఏం చెప్పారు, అసలు వీళ్ళందరినీ సంహరించింది శివకేశవ అభేదమైనటువంటి ఒకే ఒక స్వరూపం, అది శివుడా కేశవుడా మీరు చెప్పలేరు, అది రెండూ కలిసే ఉంటుంది. అది ఒకనాడు శివుడిగా కనపడుతుంది, ఒకనాడు కేశవుడిగా కనపడుతుంది, కానీ దాన్ని శివుడు అని కేశవుడిగా విమర్శించినా పొరపాటే, కేశవుడు అని శివుడిగా విమర్శించినా పొరపాటే. అందుకని ఆ రెండూ కలిసి ఒక స్వరూపమే రెండుగా భాషిస్తోంది. ఆ రెండు కలిసిన మూర్తులే హరిహరమూర్తి. ఇది పరమ సత్యం. ఎక్కడో తెలుసా అండి, మన అదృష్టం మన తూర్పుగోదావరి జిల్లాలో నిరూపించారు. ఎక్కడ నిరూపించారని మీకు అనుమానం వస్తుందేమో, అన్నవరంలో సత్యనారాయణ స్వామి వారిది ప్రతిష్ట కాదు. ఎందుచేత, మీరు కావాలంటే స్థల పురాణం అడగండి, కోటేశ్వరారు అబద్ధం చెప్పారేమో అనుకుంటే, రాజా ఇనుగంటి రామరాయణి బహద్దూర్ వారని వారు పరిపాలిస్తూ ఉండేవారు. వారికి ఒకే రాత్రి వారికి, ఆ తరువాత ఇనుగంటి ప్రకాశరావు గారికి ఒకే రోజు కలలోకి వచ్చారు సత్యనారాయణ స్వామి గారు. కలలోకి వచ్చి చెప్పారు, నేను అన్నవరం కొండ మీద
తుప్పలలో ఉన్నాను, మీరు నన్ను తీసుకుని వెళ్లి ప్రతిష్ఠ చెయ్యమని చెప్పారు. చెబితే తెల్లవారి లేచిన తరువాత బహదూర్ వారు ప్రకాశరావు గారి ఇంటికి వెళ్లారు. చెప్తాం, వెళితే ఈయన చెప్పక ముందే, ప్రకాశరావు గారు, నేనే మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను, రాత్రి నాకు కలొచ్చింది, అన్నవరం కొండ మీద ఇలా స్వామివారు ఎక్కడో ఉన్నారట, ప్రతిష్ఠ చెయ్యమన్నారు, కలలో కనపడన్నారు. అంటే సరే వెతుకుదామని ఆ రోజుల్లో అన్నవరం కొండ ఇలా ఉండేది కాదు, ఇప్పుడు మనం వెళ్లినట్టు కటిక చీకటి గాఢాంధకారం, తుప్పలు లతలు అల్లుకుపోయి ఉండేవి, కాగడాలు చేతపట్టి శ్రావణ సుక్త విధియ మఖానక్షత్రం నాడు పరమాత్మని వెతకడానికి బయలుదేరారు. పంపానదిలో స్నానం చేసి కొన్ని వేల మంది రైతులు వెళ్లారు వెనకాతల. చీకటి కొండంతా కాగడాలు పెట్టి వెతుకుతున్నారు. మధ్యాహ్న భోజన సమయం అయిపోయింది. ఇంకా ఎండకి వెతకలేక అలిసిపోయి ప్రకాశరావు గారు, బహదూర్ గారు చెట్టు కింద కూర్చున్నారు. కూర్చుని, పరమాత్మ నిన్ను మేం వెతకడం ఏమిటయ్యా, మేం వెతికితే నువ్వు దొరుకుతావా, హనుమ వెతికితే దొరికిందా సీతమ్మ, సీతమ్మ దర్శనం ఇస్తే హనుమ దర్శనం పొందారు, మేము దర్శించడం ఏమిటి, నువ్వే దర్శనం ఇవ్వాలన్నారు బహదూర్ గారు. అనేసరికి సూర్యకిరణాలు చెట్టు కొమ్మల్లోంచి ఇలా పడ్డాయి. ఆ చెట్టు కిందే పొదలో ఉన్నారు సత్యనారాయణ స్వామి గారు. అది అంకుల వృక్షం. అది ఎక్కడ దొరికిందో తెలుసా అండి? ఇప్పుడు మీరు సత్యనారాయణ స్వామి వారి దర్శనానికి వెళ్లినప్పుడు సీతారామచంద్రమూర్తి దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయానికి కుడి పక్కన స్వామివారి కళ్యాణ మంటపు సింహాసనం ఉంటుంది. అక్కడ ఉండేది అంకోల వృక్షం. అంకోల వృక్షం అంటే దాన్ని ఎవ్వరూ దర్శనం చేయలేదు ఇప్పటి వరకు. శంకర భగవత్పాదులు మరి ఎక్కడ దర్శనం చేశారో, పాదచారి అయి భారతదేశమంతా తిరగడంలో వారొక్కరే దాన్ని ప్రస్తావన చేశారు. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీనైజ విభుంలతాక్షితిరుహం సింధు సరిత్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తి రుత్యుచ్యతే. ఆ అంకోల వృక్షానికి ఒక రహస్యం ఉంది. దాని చెట్టు నుంచి కాయలు కింద పడిపోతాయి, మళ్లీ ఆ కాయలు పైకి వెళ్ళి అంటుకుంటాయి. దీన్ని భక్తిలో శంకర భగవత్పాదులు ఆ చెట్టులో చూపించి ఐదు రకాల మోక్షం అడుగుతారు. అది భక్తి అంటారు. దాన్ని వచ్చేసారి శివరాత్రి నాటి ఉపన్యాసాల్లో చెప్తాను ఆ శ్లోకాన్ని. ఆ అంకోల వృక్షం కింద దొరికారు. ఆ అంకోల వృక్షం సాక్షాత్ పరమాత్మ స్వరూపం. ఎందుకనంటే వృక్షం పేరు అంకుడు. అంకుడు అంటే అంకు అన్న దాంట్లో నాలుగు పదార్థాలు ఉన్నాయి. అకారము చేత శ్రీ మహావిష్ణువు, ఖకారము చేత బ్రహ్మ, ఉకారము చేత పరమేశ్వరుడు, పూర్ణానుస్వరము చేత అమ్మవారు. అందుకే ఆ అంకోల వృక్షం కింద ఎలా దొరికారో అలా ఇప్పటికీ సత్యనారాయణమూర్తి అనంత లక్ష్మీ సమేత పక్కన పరమశివుడితో శివ కేశవ అభేదంగా స్వామివారి కళ్యాణం చేస్తే సదాశివుని యొక్క పౌత్రుడిగా, పరమశివుని పుత్రుడిగా, సత్యనారాయణ శర్మగా అనంత లక్ష్మికిచ్చి కళ్యాణం చేస్తారు. ఆ శ్రీ మహావిష్ణువునే ఆ సదాశివునికి కుమారుడిగా చూపిస్తారు అన్నవరంలో. అందుకే అన్నవర క్షేత్రంలో మాత్రం బిల్వంతో అర్చన, తులసితో అర్చన. ఆయన విష్ణువా ఆయన శివుడా మీకు తేడా తెలియదు. శివ కేశవ అభేదమైన స్వరూపం. ఆయన ఒక్కడే మీసాలు పెట్టుకుంటాడు, మిగిలిన ఎవ్వరికీ మీసాలు. మీరు చూడండి, వాకాటి పాండురంగారావు గారికి ఒకసారి ఇది చర్చ జరిగింది, నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను దీన్ని. ఆర్కేఆర్ గోనెల గారు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండగా ఫారిన్ టీమ్స్ వచ్చాయి. వస్తే వాళ్ళని దగ్గర దగ్గర క్షేత్రాలు చూడడానికి కార్లు ఇచ్చి పంపిస్తే వాళ్ళు అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దర్శనం చేసుకొచ్చి, వై సత్యనారాయణ స్వామి హాస్ గాట్ ఎ బిగ్ మౌత్ స్ట్రెచ్ అని అడిగారు. ఎందుకు ఆయనకి అంతంత పెద్ద మీసాలు ఉన్నాయి, మిగిలిన వాళ్ళకి లేమే అని అడిగారు. అడిగితే పాపం గోనెల గారికి ఆయనకి మీసాలు ఎందుకున్నాయో గోనెల గారికి ఎందుకు తెలుస్తుంది, తెలియాలని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా. సో సిన్సియారిటీ, ఆయన నాకు తెలియదు అది, ఇది చెప్పేటటువంటి వాడు ఎవరైనా మన పోర్ట్ ట్రస్ట్ ఆఫీస్ లో ఉన్నాడా అని అడిగారు. ఇదిగో నాలా ఉపన్యాసాలు చెప్పేవాళ్ళని, కొంచెం ఏదో కాస్త రోజు గుళ్ళోకి వెళ్ళేవాళ్ళని వాళ్ళందరినీ పిలిచి సత్యనారాయణ స్వామి వారికి మీసాలు ఎందుకున్నాయా అని అడిగారు. ఏమో మాకేం తెలిసండి, ఏదో వెళ్ళని దండం పెట్టాం కానీ ఆయన మీసాలు ఎందుకు పెంచుకున్నాడో మమ్మల్ని అడిగితే మేమేం చెప్తామండి అన్నారు అందరూ. అంటే ఎవరో చెప్పారు, ఆకాటి పాండురంగారావు గారు ఉన్నారండి, ఆయన డెప్యూటీ డైరెక్టర్ పబ్లిక్ రిలేషన్స్, అప్పటికి ఆయన పిలిపించండి చెప్తారన్నారు. అంటే వాకాటి పాండురంగారావు గారు పిలిస్తే వాకాటి పాండురంగారావు గారు సాల్వ్ చేశారు దాన్ని. సత్యతీయం, ప్రపంచంలో ఆయన ఒక్కడే పురుషుడు. ఆయన శివస్వరూపమా కేశవస్వరూపమా తెలియదు. పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం, ఆయనే పురుషుడు. మిగిలిన వాళ్ళందరూ ఆయన్ని పొందుతారు. అందుకని అందరూ ఆయనకి భార్యాతత్వమే. ఆయన ఒక్కడే పురుషతత్వం గనక ఆయనని తెలుసుకుని ఆయనలో కలిసిపోవడమే మోక్షం. అందుకని అదిగో అది తెలియజేయగలిగిన వాడు, ఆ జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడు ఆయనే కాబట్టి, ఆయన ఒక్కడే పురుషుడు కాబట్టి ఆయన ఒక్కడే అంతంత మీసాలు పెట్టుకున్నాడన్నారు.
అని ఈ వేదాంత రహస్యాలు చెప్తే వాళ్ళు వాకాటి పాండురంగ గారు వారి కాళ్ళ మీద పడిపోయారు. మహాప్రభు ఎంత వేదాంతం ఉందయా మీ విగ్రహాల్లో, విగ్రహారాధన అంటే ఏమో అనుకున్నాం, ఇన్ని రహస్యాలా అని తెల్లబోయారు. అదిగో అలా మనకి ఇప్పటికీ పరమ ప్రామాణికంగా శివ కేశవ భేదమును చూపించలేని విధంగా ఒకే పరమాత్మగా ఏకం సత్, ఏకం అద్వితీయం బ్రహ్మ అని హరిహర స్వరూపంగా చూపిస్తారు. అందుకే పరమశివుణ్ణి పొందడానికి అమ్మవారు పొందుతుంది, శ్రీ మహావిష్ణువు పొందుతారు, ఆయనే భార్యగా ఉంటారు. ఎందుచేత ఒక్కడే ఉంటాడు పరమాత్మ అంటే, పరమాత్మ అంటే నిజంగా ఇద్దరుంటే, ఇద్దరు ఉన్న చోట భయం ఉంటుంది, ఇద్దరు ఉన్న చోట పోటీ ఉంటుంది, ఏమో వాడి వర్గం వాడిది మా వర్గం మాదని అలా ఉండరు. ఉన్నది ఒక పరమాత్మయే ఉంటారు, ఆయన ఒక్కడే చిట్ట చివరికి పరమశివుడై మిగిలిపోతాడు, లయకారకుడై ఆయనలోకి అన్ని వెళ్ళిపోతాయి, ఆయనలోంచి అన్ని బయటకు వస్తాయి. అందుకే మేకలు వేయించన్నను భాసురముగ నొక్క కోతి పర్వం వెక్కును, ఆ కోతులు వేయించన్నను కోయని కొక్కినక్క కోయని కూశన్ అని జానపదుల యొక్క పాటల్లో మొత్తం వేదాంత తత్వం చెప్పేసేవారు. కోకోయని కొంకినక్క కోయని కూశన్ అంటే ఆఖరికి ఆ ఓంకారంతో ప్రణవంతో పరమశివుడు ఒక్కడుండిపోతాడు. ఆయనలోకే స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు భార్యాతత్వంగా ఆయనలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఆ శివతత్వం ఒక్కటే ఉండిపోతుంది. మళ్లీ లోకాలన్నీ వచ్చినప్పుడు ఆ శివుడే విష్ణువుగా, ఆ శివుడే బ్రహ్మగా, ఆ శివుడే సమస్తంగా, ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఇక్కడ ఉన్నదంతా సోమయం జగత్ అంత ఆయనే. నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తస్కరాణాం పతయే నమో నమః నమఃపేన్యాయచ. చూడగలిగిన జ్ఞాననేత్రం ఉంటే శివుడి తప్ప వేరొకటి లేదు. దాన్ని మీరు శివుడు అనండి, నారాయణుడు అనండి, విష్ణువు అనండి, ఇబ్బంది లేదు. స బ్రహ్మ స శివ స హరిశ్చేంద్ర స్తోక్షర పరమస్వరాట్, రెండు మాత్రం లేదు. మూడు మూర్తులకు, మూడు కాలములకు, మూడు రూపములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలమయ్యారు. అందుకని ఉన్నదొక్కటే పదార్థం, ఆ ఒక్క పదార్థమే హరిహర స్వరూపం, అర్ధనారీశ్వర స్వరూపం. ఎలా మీరు చెప్పండి, ఆ ఒక్కటైపోయి ఉండిపోతుంది. అందుకని శంకరులు ఎక్కడ స్తోత్రం చేసినా మళ్ళీ ఒకటిలోకి వెళ్ళిపోతారు. ఆ ఒకటిలోకి వెళ్ళిపోయి అది ఎక్కడుంది, ఇక్కడే ఉన్నది, ఇక్కడే నువ్వే ఇప్పుడే చిదానంద రూప శివోహం శివోహం, ఆ శివస్వరూపమై ఉండిపోయావు జ్ఞానంతో తెలుసుకుంటే. లేదు భక్తితో ఆయన పాదాలు పట్టుకుని లౌకికమైనటువంటి కోరికలు కోరుకున్నా, ఆ కోరికలతో పాటు తుట్ట తుదకు ఆయన వలన పొందగలిగినటువంటి మహోపకారం మాత్రం అది. అట్లాంటి ఉపకారం చెయ్యాలంటే మాత్రం ఆయన అమృత కటాక్ష వీక్షణేనా అంటారు, అమృత దృక్కులతో చూస్తాడట. చూసి ఆ ఆనంద స్వరూపాన్ని భాసింపచేస్తాడు. ఎక్కడ వెతుకుతావురా, ఇక్కడే నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటే నువ్వే ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మవి అని. అందుకే కవచం వెళ్ళేటప్పుడు అంత అందంగా వెళుతుంది. ఓం నమో భగవతే సదాశివాయ సకల తత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకల దురితార్తి భంజనాయ సకల జగత భయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరామయాయ నిష్కలంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్గుణాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోధిపతయే జయ 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 రుద్ర మహారుద్ర మహారుద్ర వీరభద్రావతార మహాభైరవ కాలభైరవ కల్పాంత భైరవ కపాల మాలాధర ఖడ్వాంగ ఖడ్గ చర్మ పరశు పాశంకుశ భమరుక మృగశూల చాప పాన గదా శక్తి బిందివాల తోమర ముసల ముసుండి ముద్గర ప్రాస పరిగ పట్టి శశతగ్ని చక్రాద్యాయుధ భీషణకర సహస్రదంష్ట్రా కరాల వదల వికటాత్తహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ ధార మృడ మృత్యుంజయ త్రయంబక త్రిపురాంతక విరూపాక్ష విశ్వేశ్వర వృషభవాహన విష విభూషణ విశ్వరూప విశ్వతోముఖ మాం రక్ష రక్ష జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల మహామృత్యు అపమృత్యు భయం నాశయ నాశయ రోగ భయం ఉచ్ఛాదయోచ్ఛాదయ విషసత్వ భయం శమయ శమయ చోరాన్ మారయ మారయ మమ శత్రూన్ ఉచ్ఛాటయోచ్ఛాటయ శూలేన విదారయ విదారయ కుఠారేణ భింది భింది ఖడ్గేన వ్యపోధయ వ్యపోధయ మమ పాపం శోధయ శోధయ నిష్పేషయ బాణై సంతాడయ సంతాడయ యక్ష రక్షాంసి భీషయ భీషయ భూతాని విద్రావయ విద్రావయ కూష్మాండ భూత భేతాళ మారీగణ బ్రహ్మ రాక్షస
కనా సంత్రాసయ సంత్రాసయ మామా భయం కురు కురు విత్రస్తం మామా శ్వాసయ శ్వాసయ దుఃఖాతురం మామ ఆనందయానందయ అమృత కటాక్ష వీక్షణేన మామాలోకయాలోకయ మాం సంజీవయ సంజీవయ నరక భయాన్ మా ముక్తరోత్తర శివ కవచేన మామాచ్ఛాదయాచ్ఛాయ త్రయంబక పరమశివ సదాశివ నమస్తే 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 నమః. అందుకని అది హరిహర స్వరూపం. అందుచేత అటువంటి స్వరూపంతో ఏకం సత్తై పరమాత్మ నిలబడతారు. అదిగో ఆ స్వరూపాన్ని కాణత్వం వృషభత్వమద్ధవ పుషా భార్యాత్వమార్యాపతే భూనిత్వం సకితామృదంగ వహతా చేత్యాది రూపం దధౌ తత్పాదే నయనార్పణం చ కృతవాన్ తద్దేహ భాగో హరిః పూజ్యా పూజ్యతరస్య ఏ వహిన చేత్తో వా తదన్యోధికః అని శంకర భగవత్పాదులు అంత అందమైనటువంటి స్తోత్రాన్ని చేశారు. మళ్ళీ మహాశివరాత్రి తరువాత మీ అందరినీ కలుసుకుని నాలుగు మాటలు విజ్ఞాపన చేసుకునేటటువంటి భాగ్యాన్ని పరమేశ్వరుడు నాకు కటాక్షించుగా కాని అంజలి ఘటించి ప్రార్థిస్తూ, 5 రోజులుగా విన్న మీ అందరికీ నా కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ, మంగళాశాసన పరైమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనుజాయ సర్వభూమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. పరచరణకృతం వా కర్మ వా కాజజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణార్థే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.